చేతితో నన్ను పట్టుకో చిన్న పుక్కలు ఉందా పెద్ద పుక్కలు ఉందా మా డోర్ ఏంటి కొంచెం ఎండ వస్తుంది వచ్చేటప్పుడు డోర్ వేసిరండి దగ్గర ఎండ వస్తుంది కార్డియాలజీ ఆర్థో డాక్టర్ మెడిసిన్ సీనియర్ సార్ చెలుం పడుతుంది వెనకడికి ప్రాబ్లం అవుతుంది కడుపులో గ్యాంగ్రైన్ దాని మెష్ ఉంది 20 కదా మాత్రమే అయింది కదా ఆంటీ కావాలంటే సరిలే పోయినా కొడుకు మ్యారేజ్ అయిన తర్వాత కార్ తీసుకుని ఆ బాబు ఏంటంటే కంపెనీలో వాళ్ళు చేస్తుంటే తన ఓన్ కార్ ఆయన తను ఏం చేస్తాడంటే హాల్ కావాలి లేదు కదా కంపెనీ క్లోజ్ అయిందని తను దాదాపు ఆయనకు మ్యారేజ్ అయింది ఒక చిన్న కూతురు ఉంది అప్పుడు నేను ఆ బాబును కలిసింది లేదు చూసింది లేదు ఎప్పుడో యూత్ లీడర్ అయి ఉంటే తను వంశాలిపురం తీసుకోవడానికి వచ్చారు తిమోతి అంకల్ వస్తే తిమోతి గారు అన్నాడు కదా అంకల్ మరి గుడి ఆంటీ బెల్లూరు పోతున్నారని తెలిసింది నేను తీసుకెళ్తా అంటే నేను నీతో రాన బాగా ఎస్ సెవెన్ ఎస్ సెవెన్ ఒక డ్రైవర్ ఉన్నాడు
నేను వాన్తోనే వెళ్తాను, నాకు అదే అనుకూలం ఉందంటే లేదు లేదు నేను తీసుకెళ్తా అంటే తిమ్మతి గారు తీసుకోమన్నారు. ఇంక ఇద్దరు సిస్టర్స్ పంపించారు, ఎప్పుడు లేదు ఉదయం గారు తిమ్మతి గారు. ఖమ్మం నుండి ఒక సిస్టర్ను, కడప ఫోన్ చేసి అక్కడ ఒక సిస్టర్ని ముగ్గురునిచ్చి నాకు పంపించారు. కానీ నేను నాకు ఇట్లా అవుతుంది అనుకుని నా ఇంట్లో చివరిగా అవుతుంది నేను అనుకోలేదు. సరే నేను బ్యాండేజ్ వచ్చాను, నేను ఇక్కడ ఇక్కడ దాకా మొత్తం బ్యాండేజ్ ఉంది, జాకెట్ కూడా లేదు. ఆ పరిస్థితిలో వచ్చా, పండుకోలేను కూర్చోలేను, బోర్ల మీద ఉన్నా. రోజు అదితే వచ్చి నేను బాల్కనీలో వచ్చి సోఫాలో కూర్చొని ఉన్నాను. డాక్టర్స్ ఏమన్నారంటే తనతో తనే హాస్పిటల్ బాబు ఉన్నాడు, 6 నెలల తర్వాత ఆంటీ డిప్రెషన్లో వచ్చేసింది బాబు, సో నాకు షుగర్ బీపీ లేదు. సో ఏ విషయమైనా ఆమె సీరియస్ తీసుకోకూడదు, ఒక మ్యూజిక్ పెట్టాలంటే ఆ మ్యూజిక్ పెట్టుకుంటూ వినేదాన్ని. తిమ్మతి గారు నా 50 సంవత్సర జీవిత పెళ్లిలో ఆయన 49 సంవత్సరం ఆల్మోస్ట్ తన బయటే ఉన్నాడు, అంటే ఎక్కువ బయట తిరిగినోడు, ఎక్కువ బయట పోయినోడు ఆయనే, అంటే పరిచయలు ఎక్కువ నెలలు వారాలు పోయేవారు. సో నేను ఎప్పుడు పట్టించుకోలేదు, నా మ్యారేజ్ అప్పుడే నేను ప్రభుకి తీర్మానం చేస్తాను ఆయన సేవలు నట్టం రాని. సో ఈ యొక్క కరోనా పీరియడ్లోనే ఆయన ఇంట్లో ఉన్నారు. అది కూడా ఏంది, లండన్కు, యూఎస్ఏకు, అక్కడికి చికాగోకు జూమ్లో మాట్లాడుతూ హెబ్రోన్లో ప్రిపరేషన్. ఇక ఆయన దీనమంతా బైబిల్ పెట్టుకోసారి. నేను వెల్లూరు పోయి ఇచ్చిన తర్వాత ఇక నా పరిస్థితి చూసినాడు. చూసిన తర్వాత సాయంకాలం పూట వచ్చి బాల్కనీలో కూర్చొని మాట్లాడు. ఆ సమయంలో నన్ను అడిగినారు కదా, నేను అన్నాను కదా నన్ను దేవుడు పిలుస్తున్నాడు, నేను బహుశా వెళ్ళిపోవచ్చు అంటే 15 సంవత్సరం పొడిగించాడు నాకు అన్న. ఏ బైబిల్ చూపి అన్నాడు, నేను చూపాను బైబిల్ అన్న. అంటే అప్పుడు ఏమన్నారంటే లేదు నేనే పోతాను గుడి చూడు అన్నారు. ఎందుకంటే కళ్యాణ్ లెక్క చనిపోయిన తర్వాత మీరు ఎంతమంది యూట్యూబ్ చూస్తారు నాకు, ఎందుకంటే ఒక్కటే స్టేజ్ మీద హెబ్రోన్లో నీ తర్వాత నేను ఒకటే చెప్తున్నారా, ఆయన అందరికి షాక్, ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడని స్టేజ్ మీద ఆ బాడీ పెట్టుకుని కళ్యాణ్ యొక్క బాడీ. ఆయనకు నేను 12 రోజులు కూడా తేడా లేదు. ఈ విధంగా అయిన తర్వాత ఇక ఏమైందంటే నాతో ఈ విధంగా మాట్లాడుతూ లే నేను చెప్ప చూపినంటే లేనే గుడి నేనే వద్దు పోతే నీ వెనక నేను వచ్చేస్తాను, అది గుర్తుపెట్టుకో, నేనైతే బ్రతకలేను, అవి అన్నం తినేసి నేను బ్రతకను, నేను చనిపోతాను, నీ వెంటే నేను వచ్చేస్తానన్న. అంటే నేను అన్నాను కదా నా వెనక నేనేం చూడబోతున్నాను నిన్నంటే లేదు గుడి నేను నీ వెంటే వచ్చేస్తాను, ఎందుకంటే నాకు దేవుడి స్తోమిత ఇక్కడ పెట్టేసి ఆ స్తోమిత నాకు దేవుడు ఇవ్వలేదు, దూరం పెట్ట ఇవ్వలేదు. నాకు బైబుల్ ఒకటే నేను చెప్పగలను, కానీ నీకు పంజాబీ గుండె, నువ్వు ఏదైనా ఎదుర్కోగలవు, ఏదైనా మాట్లాడతావు, ఏదైనా చేయగలుగుతావు అని చెప్పి నాతో ఆ మాట అన్నారు. అనిన తర్వాత ఇక అయిపోయింది. ఇక ఒక మాట అడిగినారు ఆయన ఏంటంటే, ఎందుకంటే చాలామంది సేవకులు భార్యలు చనిపోతారు, భర్తలు చనిపోతున్నారు, వాళ్ళు చాలా ఫోన్స్ వస్తుంటే నన్ను అడిగినా గుడి ఏంది అసలు ఎందుకు సేవకులు భార్యలు భర్తలు చనిపోతే సేవ చేయకుండా వాళ్ళు ఎందుకు పిల్లల మీద ఆధారపడతారు అన్నారు. సో నా దృక్పథం ప్రకారం ఎందుకంటే నేను ఎక్కువ నేను తిరిగేదంతా రాయలసీమ ప్రాంతాల అడవుల్లో నన్ను 18 రోజులు అట్లా పంపిస్తారు. నాకు కూడా ఇష్టం బయట పోయి సేవ చేయాలి, అడవుల్లో పల్లెటూళ్ళలో గ్రామాల్లో వెళ్ళాలి నాకు ఇష్టం. ఒక బ్యాచ్ ఉన్నా మేమంతా కారు ఎంగేజ్ చేసుకుని లాగి దాన్ని తీసుకుని వెళ్ళిపోతాం. సో నేను అన్నాను కదా నా దృష్టికి ఇప్పుడు చూసేదానికి ఎట్టుందంటే, ఈ దినాల్లో సేవకుల భార్యలు ప్రైమ్ మినిస్టర్ భార్యలు అనుకుంటున్నారు, వాళ్ళకి సుఖం కావాలా, పిల్లలు సరిగా పెంచలేరు, ఒక వర్గంను పెట్టుకుంటున్నారు, ఆ చనిపోయిన తర్వాత ఈ వర్గమే వాళ్ళకు మళ్ళీ అగేన్స్ట్ అయిపోతున్నారని డైరెక్ట్గా చెప్పేస్తాం. చెప్పిన తర్వాత ఆయా కొన్ని విషయాలు మేము మాట్లాడుకున్నాం, ఆయా కొన్ని పరిస్థితులు. వెంటనే నన్ను ఉండే అన్నారు కదా, మరి ఎందుకు అన్నారు తెలియదు, నేను చనిపోతే నువ్వేం చేస్తావు అన్నారు. షాక్, నాకే తిప్పి పట్టినారు ఆయన. నేనంటే 1 నిమిషం ఆగినా, ఆగిన తర్వాత నేను ఒకటే మాట అన్నా, చూడండి నా రక్తం పంచుకొని రక్త సంబంధం నాకు ముగ్గురే కదా, ముగ్గురే అంటే మామాజీ అంటే బక్సింగ్ గారు మామాజీ మామాతారు నాకు. నేను అన్నాను ఆయన అన్ని వదిలిపెట్టి ప్రభు కొరకు వచ్చాడు, తిరిగి వెనక తిరిగి చూడలేదు. రెండోది మమ్మీ, నేను ఆఫ్రికాలో పుట్టినాను, ఒక కథ అంతా చెప్పాను, కెనియాలో పుట్టినాను నేను. అన్ని అమ్మ మమ్మీ అన్ని 23-24 వయసుకే ఆమె ముక్కు చెవాన్ని కోసేసుకుని ప్రభు కొరకు ఇస్తా అంత హత్సాక్షి అయ్యి ఆమె ఇండియాకి వచ్చింది నన్ను తీసుకుని. ఆమె ఏమి సంపాదించలేదు, తిరిగి వాళ్ళ ఇంటికి పోలేదు, వాళ్ళ ప్రజల దగ్గర పోలేదు, నా వాళ్ళని ఎప్పుడు ఆమె చూడలేదు, అన్ని వదిలిపెట్టి ప్రభు కొరకు చచ్చిపోయినారు. ఒకవేళ ప్రభు నిన్ను కానీ పిలిస్తే నువ్వు కూడా అన్ని వదిలిపెట్టి వచ్చావు కదా ప్రభు కొరకు, నువ్వేమి సంపాదించలేదు లోకంలో, కాబట్టి మీ ముగ్గురు పోతే నేను ఒక్కదాన్ని, నా పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయింది, వాళ్ళ కుటుంబాలతో ఉన్నా, నేను ఒక్కదాన్ని ఇంకా మీ వంశంలో ఉన్నది, ఇక మిగిలింది కూడా నేను ఒక్కదాన్ని, అది మొత్తం ఆరంభం నుండి వర్షంగా ఆరంభించి చెప్పండు. సో నేను ఒక్కదాన్ని కాబట్టి నేను చేయవలసిన సేవ నేను చేస్తానన్న, అర్థమైందా, నేనేం సేవ చేయాలో ఆ సేవ నేను కొనసాగిస్తానని చెప్పిన.
అది బాడీ దగ్గర అన్నమాట యూట్యూబ్ లో అందరూ విని ఉంటారు సో ఆ మాట నేను చెప్పేసిన తర్వాత చెప్పిన తర్వాత కొసేపు అయిన తర్వాత ఏమన్నారంటే నేను చేస్తావు గుడి నాకు తెలుసు నీకు ఎంత నొప్పి బాధ ఉన్నా కూడా నువ్వు ఇంట్లో ఉండవు ఎప్పుడు చూసినా ఆత్మలు పరిక్మాల మాటలు ఇవ్వని నీకు ఇష్టం ఉండదు ఆత్మను రక్షించాలా ఇతరుల కొరకు ప్రాధాయపడాలా పేదోళ్ళ దగ్గర పోవాలి అందుకే నాకు పేదోళ్ళ తండ్రి అంట పేదోళ్ళ దగ్గర పోవాలి ఊర్లలో వెళ్ళాలి విలేజెస్లో వెళ్ళాలి నీకు అదే ఇష్టం ఎక్కువ అని అని అయిపోయింది అయిన తర్వాత ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా ఇదంతా అయిన తర్వాత నేను ఇప్పుడు మర్సి విషయం ఎందుకన్నానంటే అసలు మర్సి అడిగింది బావా మరి అక్కకు ఆపరేషన్ అయిందంట కదా మరి నేను అక్కని తీసుకెళ్తా అంటే ప్రొద్దలేమా కొంతకాలం అయిన తర్వాత తీసుకెళ్ళి ఆయనకు షుగర్ లేదు బీపీ లేదు ఆయన చెడిపోతారు కూడా కలలు అనుకోలేదు ఆ రోజు సేవకుల మీటింగ్ అంతా తీసుకున్నారు చక్కగా నాకు డేట్స్ అన్ని ఇచ్చారు ఏంటంటే గుడి ఇది డేట్స్ అని నేను స్టార్ట్ చేయబోతున్నానని డిసెంబర్ 5 సాయంకాలం ఉండు నా పరిచర్య ఉందని అన్ని ప్రోగ్రామ్ రాసుకున్నాను అయిపోయింది రాసుకున్న తర్వాత కోకట్ పల్లెటూ బ్రదర్ బుష్ అంట అంత 11:30 అప్పుడు నా దగ్గరకు వచ్చారు వచ్చి గుడి నేను తలకు పోసుకున్నాను మీ మీరా పౌడర్ పోసుకున్నాను భలే బాగుంది అన్నారు అంటే అట్టనా మరి వచ్చాం ఎందుకు ఇక్కడికి అన్నా నేను బాలకానికి అంటే గుడి మా కోడలు ఏం తింటామని అడగడానికి వచ్చింది ఏం వండాలని నాకు చాలా పత్య సో నేను చెప్పక ముందే నాకు గుడికి బాగా నిద్ర వస్తుంది అంటే పోయి నిద్రపోరాదా నీ పొద్దుస్తమా నైట్ డే బైబిల్ చదువుతున్నా బైబిల్ మీదనే ధ్యాసం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఉండి నీకు ఫోన్స్ ఎక్కువ వస్తుంది ఫోన్స్లోనే మాట్లాడుతున్నాం ప్రిపేర్ అవుతున్నాం ఇంకా సో నేనేమన్నా అంటే సరే కొంచెం పండుకో మళ్ళీ భోజనాలు లేపుతారన్న పండుకున్నారు 3:30 లేస్తారు నేను కిటికీలు ఉండి చూస్తుంటే ఆయన నన్ను ఉంటే అన్నారు ఏం లేస్తాం అన్న బైబిల్ తీసుకున్నా ఫోన్ తీసుకున్నా ఎక్కడికి పోతున్నా హాల్కి పోతున్నాం కూకడ పల్లెడు బుష్ భార్య ఇద్దరు వస్తున్నారు అని అన్నారు సరేలే అన్న వాళ్ళు వచ్చారు ఆయనకు లైసెన్స్ తీసుకోవాలి లైసెన్స్ దొరికిందంట మ్యారేజ్ లైసెన్స్ అత్యవత గారు కంపెనీ పెట్టించారు వాళ్ళిద్దరు భార్య భర్తలు వచ్చారు సాయంకాలము గుంటూరులో సేవ చేశాను కాబట్టి అక్కడ ఉన్న అమ్మాయిలు పెళ్లిళ్ళు అయిపోయింది వాళ్ళు ప్రొఫెసర్గా హైదరాబాద్ జాబ్ చేస్తున్నారు నాకు ఫోన్ చేశారు ఆంటీ మిమ్మల్ని చూడడానికి పర్మిషన్ ఉందా అన్నారు అంటే ఈ టైంకు ఈ టైం రావచ్చు నా దగ్గరికి మళ్ళీ నా దగ్గర లేదు ఎందుకంటే నేను స్లీపింగ్ ట్యాబ్లెట్ 8:30 వేసుకోవాలా నా పరిస్థితి అప్పుడే నేను మంచం మీద ఎక్కేది అని చెప్తే ఇద్దరు జంటలు వచ్చారు తిమ్మతి గారు హాల్లోనే ఉన్నారు నేను ఇక్కడ ఉన్నాను వాళ్ళతో మాట్లాడినారు ప్రార్థన చేస్తున్నారు 9:15 దాకా నవ్వుతున్నారు మామూలుగా నైట్ అప్పుడు వచ్చి బాల్కనీలో నాతో షేర్ చేసుకుంటారు ఇక నేను పండుకోదానికి పోయినప్పుడు ప్రేయర్ చేస్తారు ఆ సమయం ఏమైందంటే 9:15 9:20 దాటి ఉంటుంది వచ్చారు రూమ్కి వచ్చేసిన తర్వాత మా కోడలు వచ్చి మమ్మీ ఏం తింటామంటే నేనేం తినను ఎందుకంటే నాకున్న పరిస్థితి బట్టి నేనేం తినలేకపోతున్నా తిన్నా కూడా నాకు అది వామిటింగ్ అయిపోతుంది నిన్న రాత్రి కూడా 2 వాంతులు అయింది నాకు వైరచ్చం అయింది సో ఇట్లా నా పరిస్థితి ఏం తినాలి ఏం తినకూడదు నాకు కూడా అర్థం అవుతలేదు సో ఇంకా ఉండే అన్నారు లేదు లేదు మా నాన్న మమ్మీ అంటారు ఆ పాప మా అంకల్ తిమ్మతి కానీ డాడీ పాప అని అంటే సో మమ్మీకి ఒక చపాతి నాకు ఒక చపాతి చిన్న చపాతి ఉన్నా నేను బాల్కనీలో ఉన్నాను ఆయన రూమ్లో ఉన్నారు నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతూనే ఉన్నారు 2 ముక్క చపాతి తుంచుగా తిన్నారు నాకు బాత్రూమ్ వస్తుందని బాత్రూమ్ తిన్నారు ఇంకా అదే బాత్రూమ్ నవ్వుతూ నవ్వుతూనే ఆనకొని ఎక్క దేవుడు ఆనకు తీసుకున్నట్టు అట్లా పోయిన సిద్ధపడే ఉన్నాడు సిద్ధపడే పోయినారు సిద్ధంగానే ఉన్నారు ఆయన చెప్పాలంటే షుగర్ లేదు బీపీ లేదు హార్ట్ అటాక్ ఎట్ట కాలకంటే మేము నవ్వుతూ నవ్వుతూ పోయినా తింటూ తింటూ వెళ్ళిపోయినాడు బాత్రూంలో పోయిన తర్వాత ఒక నిమిషం ఉండండి అన్నారు సరే బాత్రూంలో పోయి చూస్తే తల ఇట్లా పడి ఉంది ఆయన డ్రమ్ దగ్గర 2 కాళ్ళు ఉంది తీసుకొచ్చారు ఇక్కడ వీళ్ళంతా చేసే వరకు కురిగిన వాళ్ళు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళారు డాక్టర్ సార్ లేట్ అయిపోయింది ఆయన ఈ ఇప్పటికీ ఏ బాబులే ఉన్నారు ఏంటంటే ప్రాణం పోయింది అన్నారు వెళ్ళారా ఆ రోజు నుండి దాని తర్వాత నాకు స్టిచ్చెస్ ఉంది ఆ సాగుకు వచ్చేప్పుడు నాకేమో అందరూ చుట్టుకుంటారని నాకు దూరం పెట్టినారు జనవరిలో నేను మళ్ళీ వెల్లూరు పోయిన తర్వాత మొత్తం తీసేస్తున్నారు ఇక అప్పుడు నేను ఈ మాట చెప్పినప్పుడు అప్పుడు నేను అన్నాను ఏంటంటే అందరూ చూసి అన్నాను ఏం బ్యాంకులో మాకు డబ్బులు లేవు ఏమీ లేవు ఎట్లా వచ్చారు వాళ్ళు ఎట్లనే పోయినారు నేను కూడా అదే రూపంలో పోతాను కానీ ఇంతమంది మీకు డబ్బులు ఇచ్చాను మీరు రారు ఈ కరుణాలు కానీ దేవుడు ప్రేమతో ఇంతమంది వచ్చారు ఎవరు బాధపడదు ఆ పని నేను ఫోన్కొని చేస్తానన్నా ఆ మాట నేను ఆ రోజు ఇచ్చాను కాబట్టి నా రోగమ్మ నా అనారోగ్యం పరిస్థితిని పక్కన పడేసి నేను వెల్లూరు వచ్చిన వెంటనే 26 నాకు వెనకొండ బొమ్మ దేవకొండ బొమ్మ నా పరిచర్యకు నేనేం మాట్లాడలే బాధ ఉంది నొప్పి ఉంది నాకు వెళ్తానని వెళ్ళిన ఆ రోజు నుండి దాని తర్వాత నార్త్ ఇండియా వెళ్ళిన దాని తర్వాత మా మొన్నటిదాకా ఏంటంటే రాయలసీమ మొత్తం 5 కోర్లగడ్డ లాస్ట్ అదైంది సో ఈ పాపం మా మర్సీతో చెప్తున్నా మర్సీ వస్తాను మర్సీ నాకు కొంచెం ఫ్రీ అయిపోతే వస్తాను నీ దగ్గరికి
అక్కను తప్పక రావాలి ఆ రోజు నుండి అడుగుతుంది నన్ను కొంచెం నాకు ఫ్రీ కొంతమంది అడుగుతున్నాను నేను పోలేకపోతున్నా నేను కొంచెం ఫ్రీ అవుతే వస్తానని నేను చెప్పిన కొరే నేను ఇట్లా పోతున్నాను భూషణ్ గారు కూతురు దగ్గరికి ఫ్యామిలీ ఫ్రెండ్గా పోతున్నాను నేను పచ్చరికి ఏం పోతలేను రమ్మనది 2-3 డేస్కి పోతున్నానంటే పోమన్నారు ఇరే నేను బయలుదేరి వచ్చేటప్పుడు నిన్న దారి మళ్ళీ నాకు ఫోన్ చేసి పలానా దగ్గర పోవాలో సేవకులు అడుగుతున్నారు నిన్ను మరి వెంటనే రా అంటే సర్లే లేకపోతే రేపు దాకా ఉండవచ్చునే ఆ రూపంగా వచ్చాను కానీ మీ దగ్గర మీటింగ్ తీసుకుంటాను మీకు వాకింగ్ చెప్పి నన్ను సిద్ధపడనే పడి అర్థమైందా మీకు సో అకస్మాత్తుగా వచ్చాను నాకు అకస్మాత్తుగా ఇచ్చారు ఇప్పుడు నాకేమన్నారంటే ఎనకటి కాలం చెప్పాలంటే ఇప్పుడు మీకు టైం నాకు టైం లేదు ఎందుకంటే నేను ఉరకాలి ఇంకో దగ్గరికి సో ఎనకటి కాలం మీకు కావాలంటే ఒక సమయం వస్తే ఆ రోజు మీకు మీటింగ్ పెట్టుకోండి మొత్తం A to Z ఆరం కావాలంటే మీరు నా ఈ నెల 12 తారీఖు ఆదగడ్డలో నేను చెప్పిన ఎంతమంది చూస్తున్నారో లేదో నాకు తెలియదు యూట్యూబ్ దాంట్లో చాలా వరకు నేను మెడ్రాస్ నుండి హెబ్రోన్ది చెప్పుకుంటూ వచ్చా పరిచయం సేవ ఎట్లా ఆరంభించబడింది ఒక మాట చెప్పాలంటే నర్సింగ్ గారు నాకు మామ అవుతారు అమ్మ ఆయన ఇద్దరు అన్న తమ్ముడు పిల్లలు సో నాకు మేనమామ అవుతాడు ఆయన మేనమామ అవుతాడు తెచ్చినాడు సర్దించాడు మా అమ్మ ఆఫ్రికాలను తీసుకొచ్చింది ఆమె పోయింది ఆమె చనిపోయేటప్పుడు ఒక మాట చెప్పింది ఏమంటే నేను హెబ్రోన్కి వచ్చేసినాను మళ్ళీ అంటే బయట ఉంటాను అపార్ట్మెంట్లో అనింది బేట నేను ఇప్పుడు చనిపోతాను దేవుడు నన్ను పిలుస్తున్నాడు అంది ఏం మాట చెప్పానంటే నేను కట్టుబట్టలతో వచ్చే ఆఫ్రికా నుండి నేనేం తీసుకొని రాలేదు నీకు బైబిల్ ఇచ్చాను ఆస్తి ఆమె చనిపోకుండా చెప్పింది దేవుని బిడ్డలే మన బిడ్డలు దేవుని ప్రజలే మన ప్రజలు దేవుని ఇల్లే మన ఇల్లు అని చెప్పింది అర్థమైందా నీకు వాళ్ళే నాకు మందిరంను వదలొద్దు దేవుని ఇల్లు వదలొద్దు దేవుని మందిరంను వదలొద్దు దేవుని ప్రజలే మన బంధువులు అనింది ఇంకా ఆమె బాక్స్ మీద రాయమంది ఓ లార్డ్ హౌ గ్రేట్ ఈస్ దై ఫేత్ఫుల్నెస్ టువర్డ్స్ మీ మిషి సింగ్ అని రాయమంది అదే రాశాం తిమోతి గారు పోయినారు ఆయన మామాజీ నన్ను సర్దించి పైకి తీసుకొచ్చారు అమ్మ తీసుకొచ్చిందని చెప్పింది చివరికి ఆయనతో పెళ్లి చేస్తే March 1, 1971 మేము మ్యారేజ్ చేస్తాం ఆయనకు చేతికి వేస్తే ఆయన కూడా వెళ్తారు సో ప్రస్తుతం ఇప్పుడు ప్రపంచంలో ఈ లోకంలో నా అనేవాళ్ళు నాకు లేరు అర్థమైంది నా అంటే అక్క చెల్లెల అన్న తమ్ముళ్ళు బంధుత్వం రక్త సంబంధాలు లేరు దేవుని ముందుకు యథార్థం చెప్తాను ఎవరున్నారు ఇప్పుడు మీరే అర్థమైందా నాకు ఇదే చెప్పిపోయినా నేను అదే ఇప్పుడు ఫాలో అవుతున్నాను బంధువులు ఎవరు మీరే నాకు దేవుని బిడ్డలే నా బంధుత్వం దేవుని బిడ్డలే నా ఏంటేమన్నా రక్త సంబంధం అర్థమైందా సో వీళ్ళారా దేవుడు నాకు ఇచ్చిన ధన్యతకు నీకు మీ అందరికీ చాలా ఉందా ఆ రూపంగా నేను ఇక్కడ మర్సీ దగ్గరకు వచ్చాను నిన్న మధ్యాహ్నం వచ్చాను నేను అర్థమైందా సో ప్రియులారా ఏంటంటే మనం పెద్ద కుటుంబంలో ఉన్నాం నర్సింగ్ గారు ఆరంభించప్పుడు మెడ్రాస్లో ఏం లేదు మామాజీ అప్పుడు ఆరంభించప్పుడు ఏం లేదు మా అమ్మ వచ్చింది మాటన్ గారి భార్య రూత్ ఆంటీ మంచి కుటుంబాలు వచ్చారు ఖాన్ ఆంటీ జాడన్ ఖాన్ భార్య మంచి కుటుంబంలో వచ్చారు మంచి పెద్ద కుటుంబాలు ఉండి వాళ్ళు వచ్చారు అన్నీ వదిలేసి వచ్చారు దాని తర్వాత వైలెట్ ఆంటీ వచ్చింది దాని మీకు తెలియదు వాళ్ళందరూ చాలామంది వచ్చారు అన్నీ వదిలేసి దాసన్ అంకుల్ మాటన్ అంకుల్ వీళ్ళంతా అప్పుడు నిక్కర్లు వేసుకున్నారు నేను చిన్న పిల్లలు అనుకోండి ఆ దినాల్లో వాళ్ళంతా కష్టపడ్డారు ఈ పొట్టును చూడండి ఏ పొట్టు అంటే బియ్యంలో నూకల్లో తీసి ఆ పొట్టు మనం పడేస్తాం కదా ఆ పొట్టు నీళ్ళు పోసుకొని ఉప్పు లేదు చక్కెర లేదు అర్థమైందా అది తాగేవాళ్ళు ఎప్పుడు ఎప్పుడు సంగతి చెప్తున్నాను 1940s నేను చూస్తాను వాళ్ళది 44-45లో నేను చూస్తాను అవి తాగినారు కష్టాలు శ్రమంతో కన్నీరుతో ఆ దినాలు రక్షించబడి ఆ సేవకుల బిడ్డలు వాళ్ళు రక్షించబడి వాళ్ళు రక్షించబడి ఈరోజు మీకు అంత స్వార్థ చేస్తే మీరు ఈ విధంగా వాక్యం వింటున్నారు అర్థమైందా వీళ్ళు వెనక చాలా శ్రమ ఉంది వెనక చాలా కన్నీళ్ళు ఉంది వెనక చాలా ప్రయాసం ఉంది వాళ్ళ సమర్పణ ఉంది బట్టలు లేవు తిండి లేవు చాలా కష్టాలు పెరిగినారు ఇప్పుడు సైన్ లేదు నాకు చాలా శ్రమల్లో పోయినారు ఏలింబ కూడా చాలా శ్రమల్లో పోయినారు వాళ్ళు నడుచుకుంటూ ప్రయాస పాల నేను చిన్నదాన్ని కాబట్టి నాకు ఎప్పుడో ఒక చపాతి దొరికితే చాలా సంతోషం నాకు అదే చాలా సంతోషం ఏలింబ్ అయితే మార్టిన్ గారి ఫ్యామిలీ దాసన్ గారి ఫ్యామిలీ ఆకృష్ణ గారి ఫ్యామిలీ వీళ్ళందరూ ఉన్నారు విజయపాల్ గారి కుటుంబం ఉన్నారు అందరూ ఉన్నారు దేవసాంగ్ గారి కుటుంబం అందరూ ఉన్నారు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆకృష్ణ గారి కూతురు పెద్దది మాదిరిక ఇంకా బ్రతికి ఉంది 22 ఏళ్ళు కర్నూలులో దాని తర్వాత నేను అవుతాను దాని తర్వాత వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు కట్టుకోడానికి లేదు తినడానికి లేదు
ఒకసారి నేను షిమ్ వేసుకుని ఆడుతున్న చెట్టు కింద పెద్ద సపోటా చెట్టు ఏలిపి కింద ఆడుకుంటుంటే ఇంత పెద్ద ఉప్పు చాప కింద పడింది. కింద పడితే నేను పరిగెత్తుకొని పోయిన అప్పుడు నోయల్ అంకల్ కాలం అది తీసుకుపోయి కిచెన్ తీస్తే అదే ఆ రోజు కూర అందరికి అర్థమైందా? అదే అందరికి కూర సంతోషం తిన్నారు. ఏం లేదు నూకల అన్నం ఆ దినాలు కొబ్బరి పచ్చడి అందరు కలిసి పనిచేయాలి, అందరు కలిసి పాటలు పాడుకుంటూనే ఉండాలి. టైం దొరికిందంటే కావిరిబాయ్ ఆంటీ, దార్తి ఆంటీ, ఇంకా మాటంకల వాళ్ళ చెల్లెలు వీళ్ళంతా సిస్టర్స్ క్లాసెస్ తీసేవాళ్ళు ట్రైనింగ్. అప్పుడు అప్పుడున్న ట్రైనింగ్ వాళ్ళు పెద్ద బూతులు ఉండేది. అంటే పెద్ద నాలుగు అని ఎట్లా చెప్పాలి, అంటే చాలా పెద్ద స్థలం అది, ఒక రాజుది నైజాం రాజుది అది. సో అది చాలా పెద్ద మైదానం లోపల, అదంతా చిన్న చిన్న కొట్టం లాగా ఉండేది. సిస్టర్స్ అక్కడ ప్రార్థన చేసుకునేవాళ్ళు మధ్యరాత్రిలో భక్సంగల్ లేదా విలియం అంకల్ కానీ నోయల్ అంకల్ మాటలు వీళ్ళు ఎప్పుడన్నా రాత్రిలో అటు తిరిగేవాళ్ళు. ఏం చేస్తున్నారని చూస్తే ఎవరు చూసినా ప్రార్థన పరిశుద్ధత పవిత్రతను కాపాడుకుంటూ వచ్చే దినాలు అవి. ఎందుకంటే మేము చిన్నవారం కాబట్టి తిరిగేవాళ్ళం, మాత్రం చూసుకుంటూ వచ్చేవాళ్ళు. చాలా పరిశుద్ధత, చాలా పవిత్రత. ఎవరైనా సేవకు వస్తున్నారంటే మార్టిన్ గారి దగ్గర, రాఘవశ్రీ గారి దగ్గర అందరు ఇదైపోయేవాళ్ళు, లేదంటే క్రూస్ట్ అయిపోయారు. సో ఏంటంటే అట్టడి దినాలు ఆ కష్టంలోనే వాళ్ళంత ప్రేమతో ఉన్నారు, అంత ఐక్యతతో ఉన్నారు, అంత శ్రమపడ్డారు. మోకాలు జీవితంతో 22 నంబర్ మోకాలు జీవితంతో వాళ్ళు మందరాలు కట్టినారు. ప్రియులారా, ఊరికనే రాలేదు. ఈరోజు మనకు దేవుడు సమృద్ధి ఇచ్చారు. మనం ఎట్లుంటున్నాం, ఏం చేస్తున్నాం మనం? మనం నాది మాది అని చెప్పుకుంటాం. దేవుడు పోయేటప్పుడు ఎవడు తీసుకోపోడు. కరోనా వచ్చింది పోయిన సంవత్సరం, ఇంకా వస్తూనే ఉంది. ఏం తీసుకోపోతున్నా? బంధుత్వం లేదు, సుట్టరికం లేదు, బ్యాంక్ అకౌంట్ చెప్పేది లేదు, ఏం లేదు. నువ్వు తీసుకోపోతున్నారు, గుంతలో పడేస్తున్నారు, అంతే కదా? అది అంతే. ఏడ్సేది కూడా లేదు ఇప్పుడు, అట్లయితే చూసేది కూడా లేదు చివరికి, అవునా? అట్టడి కాదు. ఇప్పుడు ఇప్పుడు వచ్చే కరోనా అయితే అసలు హార్ట్ అటాకే, సడన్ సావు. అందుకే ఇప్పుడన్నీ ఏమవుతుంది, మళ్ళీ లాక్డౌన్ అవుతుంది. ఏంటంటే ప్రియులారా, ఏం తీసుకొచ్చాం, ఏం తీసుకోపోతున్నాం? ఇన్నేళ్ళు మనం రక్షించబడ్డాం, ప్రభు మనం రక్షించుకున్నాడు. మనం ఏం ప్రయాసపడుతున్నాం, ఏ ఆత్మలకు ప్రయాసపడుతున్నాం చెప్పండి? ఏం సంపాదించుకోబోతున్నాం లేదు పరలోకం. మనం నాది నాది అంటున్నాం, ఏది మన వెనక వస్తుంది? ఏది రాదు. కట్టుకున్న బట్టలు కూడా వెనక రాదే, ఇక్కడ వదిలిపెట్టుకోవాల్సిందే. దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం ప్రియులారా? ఇప్పుడు తీసుకుంటాను, ఒక అంశం తీసుకొని చెప్పేస్తాను. మనం చనిపోయినప్పుడు మనతో ఒక బైబిల్ వస్తుంది, చెప్పండి ఏంటది? మీ అందరిని అడుగుతున్నాం, మనం చనిపోతామా? సమాధి పెట్టెలో మనతో ఒక బైబిల్ వస్తుంది. ఏంద్రా, మీరు కొంచెం వెనక కూర్చోండమ్మా, పెద్ద మనిషి వెనక కూర్చోండి. ఏం తీసుకుపోతాం ఏమ్మా? సమాధిలో పెట్టేలో మనతో ఒక బైబిల్ వస్తుంది. క్రియలు రావు, క్రియలు పైకిపోతుంది. మన క్రియలు దేవుడు బయట చెప్తాడు. ఏం చేస్తాం మనం చనిపోయిన తర్వాత? మనం పుట్టినప్పుడు చనిపోయేదాకా మనతో ఒక బైబిల్ ఉంటుంది. నా మొక్కలు చూస్తే కాదు కాదు, మనసులోనే బైబిల్ ఉంటుంది. నువ్వు ఎక్కడ నడిచా నీ బైబిల్ నీతోనే ఉంటుంది. నువ్వు తిన్నా ఉంటుంది, నువ్వు బజార్ పోయినా ఉంటుంది, నువ్వు పండుకున్నా నీతోనే ఉంటుంది ఆ బైబిల్ ఉంటుంది. సచిదత్త ఆత్మ అయిపోయి నీ శరీరమే మిగులుతుంది లోపల. ఏమ్మా? నీతి క్రియరా చెప్పేది గట్టి చెప్పండి. నా చెవుడు ఉంది రెండు చెప్పమంటారా? కీర్తన 23 తీసుకోండి, 23 దాని కీర్తన తీసుకోండి. గవర్నర్ చెప్పేస్తానే, దానికంటే ముందు ఆమోస్ 3:2 తీయండి. ఒకరేమో కీర్తన 43 ఒకటి తీసుకోండి, ఒకరేమో 25 తీసుకోండి, ఇంకొకరేమో ఎఫెసీ 1:4 తీసుకోండి. ఆమోస్ 3:2 ఎవరు తీస్తారు చదవండి. అంతే అంతే, అక్కడ ఉంచండి. ఇప్పుడు ఎవరైనా తీసుకున్నారా? 1:5 వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎగిరిని, నేను గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి. అక్కడ అది నువ్వు బయలుపెట్టు. 43:1 ఏషియా, 43:1 ఏషియా పెట్టేసారండి. అమ్మ మీరు కొంచెం కూర్చుని కావట్లేదు, అక్కడ కూర్చుని కనబడాలి కదా.
ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలా సెలవిచ్చినాడు, నేను నిన్ను విమోచించినాను, భయపడకును, పేరు పెట్టి నిన్ను పిలిచాను. అక్కడ ఉంచండి ఎఫెసీ 1:4. ఎట్లనగా తన పిలియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు 4 వచనాలు సరిదాని, ఇంకా చాలా వచనాలు ఉంది. ఇప్పుడు ఏం అర్థమైంది నీకు? నీ పేరు ఏంద్ర సేవకురాలు? మర్సియా. చెప్పు మర్సి, మొగాలు ఎత్తు గుర్తుపడతావు కొంత. నిన్న కలిసారు నన్ను నిర్మల. ఏముంది అక్కడ, ఏం చూస్తున్నాం, ఏం చూస్తాం అక్కడ, ఏముంది అంశం? ఆమోస్ 3 ఏమంటాడు? నిన్ను మాత్రం నేను ఎరిగితే జగత్పునాది వేయక ముందు నేను ఏర్పరచుకున్నాడు. నీకు తల్లి గర్భం ఉన్నప్పుడు 21:5 ఏం చేసినాడు? అవునా? సో నిన్ను పేరు పెట్టి పిలిచాడు. పిల్లారా అంటే జనరల్ అంటే అందరితో కలిసి కాదు, నిన్ను మాత్రమే నేను ఎరిగితే. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ కొంత ఒకరి ఇద్దరు ముఖాలు నాకు దుఃఖంతో కనబడుతుంది. మనం అనుకుంటాం సమయం వచ్చినప్పుడు నన్ను ఎవరు గుర్తు చేసుకుంటలేరు కదా, ఇంట్లో సమస్యలు కష్టాలు ఇరుకు ఇబ్బందులు వస్తే నన్ను ఎవరు గుర్తు చేసుకుంటున్నారు? ముందు వచ్చేది అమ్మగారి ఇల్లే మనకు గుర్తు కదా, మీకందరికీ, నాకు కాదు. ఏమంది, అమ్మగారి ఇల్లే గుర్తు వస్తుంది. ఇక్కడ ఇంట్లో జరిగితే పరిస్థితులు ముందు దేవునికి బుల్లెట్ కొడతాం, ఏమేసాను కనబడతలేవా అంటాము. రెండోది ఎవరు గుర్తు వస్తారు? మన అన్న, మన అక్క, మన చెల్లెలు ఎవరు బాగున్నారు వాళ్ళు గుర్తు వస్తారు. వాళ్ళు ఏమంటారు? అట్టనమ్మా వాడికి బుద్ధి లేదులే అని అంటారు. కొన్ని రోజు అయిన తర్వాత మీరు నిజంగానే జాలి చూపిస్తారు అనుకుంటారు. ఏమంటారు? బాసంతోము వంట చెయ్యి, అవునా, ఇవిన నాకు ఏమో ఆ ఇల్లే బాగుండే కదా, నేను ఎందుకున్నాను ఇక్కడ అనుకుంటా. ఇక్కడ ఏమంట, నిన్ను మాత్రమే నెరిగి తిని, నిన్ను మాత్రమే. ఈ ప్రపంచం అందరు మనల్ని మర్చిపోయినా, అందరు మనల్ని వదిలేసినా, నిన్ను నన్ను మర్చిపోయినా వచ్చేట కూర్చుంటే ఇదే వాక్యం కాదు. ఎవో నిన్ను విడవని ఎడబాయని భయపడదు, నేను ఇడొచ్చి కూర్చుంటే అదే వాక్యం కాబట్టి చూస్తా. కాబట్టి అమ్మ మీరు కొంచెం అనుకోండి, దయచేసి మీరు లేకపోతే బయట పోయి కూర్చోండి, ఎందుకంటే వెనుకలు కనబడలేదు, కొంచెం వెనుకపోండి. సో ఏంది, నిన్ను మాత్రం ఎరిగి తిని అంటే నిన్ను మాత్రమే నేను అక్కడ కూర్చోండి లేకపోతే. సో నిన్ను మాత్రం కొంచెం ముందు పేరా, నిన్ను మాత్రమే నేను ఎరిగి తిని. వినండి, సో నిన్ను మాత్రమే నేను ఎరిగి తిని. ప్రేలరా, ఆయన నిన్ను ఎరు, నిన్ను మాత్రమే మర్చిపోడు. ఆయన మనం మర్చిపోతాం దేవుణ్ణి. అన్ని బాగున్నప్పుడు మనము ప్రభు అంటాం, కష్టాలు వస్తే ప్రభు అంటాం, అన్ని బాగున్నప్పుడు ప్రభుని మనం ఏ పక్కలకు వస్తే పెడతాం, అయ్యా నేను ఉన్నాను అంటాం. మళ్ళీ ఎందుకు మళ్ళీ ఒక దెబ్బ కొట్టినప్పుడు మళ్ళీ మనకు ప్రభా అని అంటాం కాదు. ఇక్కడ ఏం చూస్తున్నామంటే నిన్ను మాత్రమే ఎరిగి తిని. సో కీర్తన 23 తీసుకుంటే అక్కడ ఒక మాట ఉంది. ఇప్పుడు నేను చెప్తాను నీకు బైబిల్ అంటే ఏంది. ఇప్పుడు మీ చేతులు చూపించండి, మీ చేతి ఏమంట తెలుగులో భోజనం చేసి చూపించండి. నేను చెప్పినట్టు పోండి, ఏ హో చెప్పండి, కాపరి. ఇది బైబిలా కాదా? బైబిలా కాదా? ఏ హోవా నా కాపరి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ఈ 3 పక్కలు పెట్టండి. ఈ ఒకదాంతో మీరు ఏమైనా చేయగలరా? చేయలేరు కదా. దెబ్బ కొడతామని చెప్తామో, ఎవరైనా చూడాలని చూపిస్తాం, అంతవరకే. అవునా? దీంతో ఏమైనా ఎత్తగలమా? ఈ 2 సంబంధం ఉంది. అయితే నా కాపరి, అర్థమైందా? నా కాపరి. సో ఈ 2 వ్రేలు మనకు చాలా అవసరం, నా కాపరి. అంటే నేను పుట్టినప్పుడు చచ్చిపోయేదాకా మనకు బైబిల్ దేవుడు చేతిలో పెట్టినాడు, పెట్టినాడా లేదా ఒప్పుకుంటారా? లేదు నా తప్పు అంటారా? ఉంది కదా బైబిల్, నువ్వు ఎక్కడ పోయినా నీతోనే ఉంటుంది, నువ్వు చనిపోయినప్పుడు నీతో నీ బైబిల్ నీతోనే ఉంటుంది. అన్ని కాపరిగా చేసుకుంటే నీ జీవితంలో నీకేమీ లేదు, అర్థమైందా? ఏ బాధ లేదు. 23 దావీదు గీతం తీసుకుంటే మీరు గవగవా చదివేస్తారు, కానీ దాంట్లో ఎన్నిసార్లు తెలుగు బైబిల్ ఇంగ్లీష్ బైబిల్ ఉంది తెలుసా? నేను, నాది, నువ్వు, మై, నీ అని అట్లా ఉంది. చదువు లెక్క పెట్టండి మీరు 23 దావీదు గీతం ఒక్కరు చదివి లెక్క పెట్టండి, లెక్క పెట్టుకుంటూ పోండి బ్రెయిన్లో. యెహోవా నా
భగవాన్ ఆ కామిని నాకు లేని కలగదు పచ్చికగల చోట్లను ఆయన నన్ను మరణ చేయించున్నాడు శాంతికరమైన జల్పల యొక్క నాకు నడిపించున్నాడు నా ప్రాణమునకు ఆయన సేవించున్నాడు తన నామం బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను చూసారా లెక్కేసుకున్నారు అందరూ ఇంకా లేదు లేదు లేదా ఎన్ని 13 కరెక్ట్ 13 సార్ చూసారా ప్రతి వచనంలో ఉంది ప్రతి ఎప్పుడైనా మీరు గమనించారు లేదు ప్రతి వచనంలో ఉంది అక్కడ యెహోవా నా కాపరి నాకు లేమి కలదు సో ఇప్పుడు నేను చెప్పే అంశం ఏంటంటే చేతుల మీద మాట్లాడతాను దేని మీద చేతుల మీద అర్థమైందా చాచిన చెయ్యి రక్షించిన చెయ్యి గాయపడిన చెయ్యి నడిపించిన చెయ్యి గబగబా చెప్పేస్తాను చాచిన చెయ్యి అర్థమైందా చాచిన చెయ్యి అంటే ఎవరు చాచారు చెయ్యి 100 గొర్రెలుండే 100 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోయింది ఆ తప్పిపోయిన గొర్రె ఏమైంది నేను చేరిపోతాను ఆ గుంపులో నేను వెళ్ళిపోతాను గడ్డి తినుకుంటూ వెళ్ళిపోయింది నేను తొందరగా చెప్తున్నాను ఆ యొక్క గడ్డి తినుకుంటూ తినుకుంటూ ఏం చేసింది దారి మర్చిపోయింది దారి తప్పిపోయింది చీకటి పట్టింది ఈ గొర్రెల కాపరి కూడా ఏం చేస్తున్నాడు చూసుకోలేదు లెక్క పెట్టుకోలేదు ఇంటికి పోయిన తర్వాత లెక్క పెట్టుకున్నాడు ఎన్ని ఉంది అక్కడ 99 ఉంది ఒక్కటి లేదు ఏం 99లో ఒకటి పోతే ఏమైంది ఇంకా మేక రెండు పిల్లలు పెడితే ఒక మూడు కూడా పెడితే ఏముంది దాంట్లో పెట్టవా కాదు దాని ప్రాణం ఎంతో విలువైంది ఏంది ఆ చిన్న మేకది అది చీకట్లో గుంతలో పడిపోయి మ్మే అంటుంది వెతుకుతుంది ఎక్కడ ఉన్నా చూస్తే పొలిల శబ్దం ఉంది దాని నక్కల శబ్దాలని వినబడి నేను ఎక్కడ పడ్డాను ఎక్కడికి వచ్చేస్తున్నాను పైకి చూస్తుంది పైకి చూస్తే ఏం కావాలి పైన సహాయం కావాలా ఎవరో పైకి లేపాలా లేతే తప్ప బయటికి అది రాదు ఈయన ఏం చేస్తాడు 99 వదిలేసి ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు వెతుక్కుంటూ ఏ రాత్రి అని చెప్పలేదు ఎన్ని దినాలని బైబిల్ రాయలేదు ఏ కానీ ఒక్క మాట ఏముందంటే ఆ గొర్రె సరమైనది మే అన్నప్పుడు ఈయన వింటాడు అంత ఎంత దూరం పోయినాడు తిరిగి అంత దూరం ప్రయాణం వచ్చాడు వచ్చి ఏం చేస్తాడు ఆ గొర్రెను గొర్రె పిల్లను ఆయన చూసి అది చూస్తుంది నన్ను ఎవరు రక్షిస్తారు నన్ను ఎవరు కాపాడతారు నన్ను ఎవరు బయటికి తీస్తారు నేను ఎట్లా రావాలి బయటికి నా గుంపులో నేను ఎట్లా చేస్తాను లేదా పైకి తీసినాడు సార్ చేయించాడు పైకి లాగిన అదేవిధంగా నువ్వునే అనుకుంటే ఇక్కడ సమయంగానే ఉంటే మనందరి సాక్ష్యాలు చూస్తే ఒకటేలాగుండదు యేసు దేవుడు యేసు ప్రభు నిన్ను నన్ను రకరకాలుగా రక్షించాడు నా రక్షణ వేరే ఉంది మీ రక్షణ వేరే ఉంది ఇప్పుడు సమయం లేదు నా సాక్ష్యం చెప్పడానికి సో రకరకాలమైన సాక్ష్యాలు మనది ప్రభు దగ్గర రాదు మనమంతా ఊరికనే రాలే అవునా ఊరికనే వచ్చామా కాదు కొంతమంది 12 సంవత్సరాల స్త్రీ లాగా మొండితనంగా ఉండి ఉంటారు 18 ఏళ్ళ మనిషి లాగా ఉండి ఉంటారు అవునా లేదా ఆ కోనేర్లు ఉన్నవాళ్ళు లాగా ఉండి ఉంటాము ఏంటంటే మన జాతి మన కులము మన అన్ని మనకు అడ్డం వచ్చేస్తుంది అడ్డం వచ్చి ఏం చేస్తాం నాకెందుకు మన ఆ చర్చ అడ్డం వచ్చేస్తుంది మన బంధువులు అడ్డం వచ్చేస్తారు మన ధనం అడ్డం వచ్చేస్తుంది మన రంగం ఇవన్నీ వచ్చి ఈ దేవుడు నాకు ఎందుకు మనకు వద్దులే ఇప్పుడు ఎందుకులే ఆమె ఏం చేసింది 12 సంవత్సరం రక్త శాస్త్రి ఏం చేసింది యేసు ప్రభువుని చూసింది అవునా ఆ దారి ఎన్నిసార్లు చూసిందో ఎన్నిసార్లు కానీ ఏమొచ్చింది ఆయనకు ఆమె కులము అడ్డము అందరూ అన్ని అడ్డం వచ్చింది ఎంత ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆమెకు ఎన్ని సంవత్సరాలు పట్టింది 12 సంవత్సరాలు పట్టింది అర్థం అన్ని పోయింది అన్ని పోగొట్టుకుంది 12 సంవత్సరాల తర్వాత ఏం చేసింది అప్పుడు ఆయన వస్త్రం అది కూడా ఎనకుండా ముట్టుకుంటా అంది ఎంత టైం పట్టింది ప్రియులారా అందుకే ఆయన అంటాడు ఇదిగో నేను తల తగ్గుతాడుతున్నాను ఎవరైనా తల తీస్తే నేను వస్తాను అంటాడు ప్రియులారా ఆయన తగ్గొట్టినాడు నా జీవితాలు కొట్టినాడు మీ జీవితాలు తగ్గొట్టాను నాకైతే చాలా టైం పట్టింది నేను ఈ సహవాసం ఉండి పెరిగి చిన్నప్పుడు అన్ని ఉండి కూడా నేను దేవుడికి కృతజ్ఞత లేదు ఎందుకంటే నాకు రెండు మనసులో బాగా ఇది ఉండింది మా అమ్మను అట్లా విధంగా చెవు మొక్కు కోసేసి ప్రభు కొరకు మా మేనత్తలు చేసిన దానికి ఆఫ్రికాకు పోవాలి మీ పని చూడాలని నాకు ఉండే అందుకే నేను ప్రభు అన్నిట్లో ఉన్నా నేను పాటల్లో ఊటల్లో అన్నిట్లో ఉండేదాన్ని ఎందుకో మామని చూసుకొని కానీ లోపల నా జీవితంలో ఏ కార్యం జరగలేదు కానీ నా జీవితంలో సమయం వచ్చింది నేను వెళ్ళిపోవాలనుకున్నాను చెప్పకుండా వీళ్ళకి ఎందుకంటే మా వారు సంపాలని చూస్తున్నారు మమ్మల్ని వెతుకుతున్నారు సో మమ్మల్ని దాచిపెట్టుకుని ఉన్నారు కానీ ఆ పరిస్థితిలో నేను సిక్ హాస్టల్ చదివింది నార్త్లో 3 సంవత్సరం దాని తర్వాత సిక్ హాస్టల్లో నా హైదరాబాద్లో చదివిన ఎడ్యుకేషన్ ముగించాను నేను చాలా వెళ్ళిపోవాలా నాకు వద్దు ఈ దేవుడు నాకు వద్దు మా అమ్మ బైబిల్ ఇచ్చేది చదవమని 4 గంటలకే ఇప్పుడు అదే అలవాటు నాకు ఆ 4 గంటలకు లేచి చదవాలంటే బైబిల్ బయట ఉండేది లోపల గురురాన కూటమి అది పెట్టుకొని సిక్ హాస్టల్లో కూర్చొని మా బోధంతా వినేదా ఎందుకు నేను వెళ్ళిపోవాలని
కెనియాకి వెళ్ళిపోవాలి, మా వాళ్ళ సంగతి చూడాలి, ఎందుకు ఈమె దేవుడిని అనుకుంటే వాళ్ళకేమో వచ్చిందని ఆ రోషం నాలుండి రకరకాల రకరకాల ప్రయత్నాలు చేస్తా. కానీ దేవుడు నన్ను ఒక్క తరుణం ఇచ్చారు జీవితాలు. ఆ ఒక్క తరుణంలో నేను రక్షించబడకపోయితే ఆ మార్చరీలు పడేసినారు నన్ను. ఆ పరిస్థితి సమయంలో ఆ మార్చరీలో ఉండు డాక్టర్ సీత, డాక్టర్ మోహన్ మా క్లాస్మేట్ వాళ్ళ అన్నని సీనియర్స్ వాళ్ళు నన్ను చూసి ఈమె చనిపోలేదు ఈమె బయటకు తీసుకురండి అని వివిధ పరిస్థితిలో దేవుడు నన్ను రక్షించుకున్నాడు. భయంకరమైన పరిస్థితి అది చచ్చిపోయినా ఇంక అయిపో అది గాని లైఫ్ అయిపోయి ఉంటే ఇక అయిపోయింది. ఆ పరిస్థితిలో నేను ఉంటే ఈవెన్ నేను హాస్పిటల్ ఉన్నా కూడా మా అమ్మ భక్సింగ్ గారు వచ్చి బైబిల్ పెట్టి నెట్టేసేదాన్ని. ఆయన తెలుసు నా మొండితనం, నాకు ఇష్టం లేదండి లోపల, నాకు ఇష్టం లేదండి బయట అంతా నాకు చూపించుకోదానికి ఆయన తెలుసు. కానీ నేను ఎప్పుడు ఆ మార్చర్ అక్కడ తీసుకొచ్చి నన్ను పడకలు పెట్టినారు బయటికి తీసుకొచ్చారు. అప్పుడు నేను అడిగినారు నా డాక్టర్ ఏమి కావాలని మా భాషలు అడిగితే నేనేమన్నా మా అంతే అది మాట కూడా వస్తలేదు. అప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలియదు ఏడ్చుకుంటూ పైకి వచ్చాడు. అంతవరకు బైబిల్ చదువుతున్న బైబిల్లో యాకోబు దేవునితో పోరాడింది కానీ ఏమీ నాకు తెలియదు. ఒకటే అన్నాడు రాత్రి అంతా నీ ఆత్మకుడు పోరాడిన బిడ్డ అన్నాడు. లేదా ఆ రోజు నా జీవితంలో రక్షించబడిన దినం. ఆ రోజు ప్రభు నన్ను అద్భుతంగా పట్టుకున్నాడు. అర్థమైందా ప్రేలారా? ఈరోజు నీకు ఉన్నానంటే ఆనాడు నాకు దేవుడు ఏం చేస్తాడు, నన్ను పైకి లేవనెత్తాడు. ఎక్కడ పైకి లేపుతున్నాడు, ఎక్కడ తీస్తున్నాడు పైకి, మరణం నుండి పైకి లేవనెత్తాడు. అర్థమైందా? ఎక్కడ మరణం నుండి పైకి లేవనెత్తాడు. సో ప్రియులారా, ప్రియులారా వినండి. సో ఏంటంటే అంత గొప్ప దేవుడు రక్షకుడు కాబట్టి చూసాం ఆ యొక్క చాచిన చేయి. ఎవరు చాచినా చేయి, చాచే ఎవరు చాచారు? దేవుడు నిన్ను నన్ను చాచినాడు. అవునా? చాచేవాడు మనం ఏం చేస్తాం, ఇంకొక తరుణం మన జీవితాలు ఇచ్చాం. ఆ గొర్రె పిల్ల ఆ గొర్రెని అంతే చేసినాడు, చాచిన చేయి. ఆ చేయి చాస్తే తప్ప బయటకు రాలేడు. చేయి చాపితే బయటకు పైకి వచ్చింది గొర్రె, లేకపోతే వస్తుందా? రాదు. కాబట్టి మొట్టమొదటి చెయ్యి నన్ను చాచిన చెయ్యి, రెండో చెయ్యి రక్షించిన చెయ్యి. ఎవరు రక్షించారు చూస్తున్నామంటే తప్పైన కుమారుడు దూరం వెళ్ళిపోయినాడు తండ్రి దగ్గర ఉండి. ఏమైనాడు? దూరం వెళ్ళిపోయినాడు. అన్ని ఆశ తీసుకున్నాడు. నీ మాట వద్దు, నీ సంగతి వద్దు, నీ మా నీ యొక్క లోబడిలోనే ఉండదు, నా ఇష్టంగా నేను జీవిస్తాను, నా ఆస్తి ఇచ్చే అంటాడు. వెళ్ళిపోతాడు, ఆస్తి అంతా తీసుకొని దూరం వెళ్ళిపోతాడు. దూరం వెళ్ళిపోయినప్పుడు ఏమైంది? తండ్రి ఏం చేస్తున్నాడు చూస్తాడు. ఏం చేస్తున్నాడు? తన జీవితం అంతా నాశనం చేసుకున్నాడు, తన డబ్బు అంతా వ్యయం చేసేసినాడు, తన 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 ఇష్టానుసారంగా జీవించాడు. తిరిగి పద్ధతిన పొట్టు కూడా వానికి దొరకకపోయాడు. ఆయన అక్కడే గుర్తు చేసుకుంటాడు, నా తల్లి నా తండ్రి దగ్గర ఎవరున్నారు, ఎవరున్నారు చెప్పండి, మీ తెలుగులో పనివాళ్ళు ఉన్నారు. నేను మా నాయన దగ్గర పోయిన షాపు ప్రేలారా చూస్తాం. వెళ్ళిన రోజు నుండి వచ్చేంత వరకు తండ్రి చూస్తూనే ఉన్నాడు. ఎవరి కొరకు? ఎవరి కొరకు? కుమారుని కొరకు చూస్తాం. మనం కూడా ఇంట్లో మనకు కోపం వస్తే కొట్టేస్తాం కదా, వస్తుందా? పోయి సాబు ఎక్కడన్నా అంటాం, అవునా? అంటావా లేదా? తల్లులుగా మనకు రిస్క్ ఇస్తుంటే పోయి సాబు అంటాం. వీళ్ళు నిజంగానే పోతారు, భయమిచ్చేదారు మనను. ఏదో పైన అటకల మీద పూసుకుంటారు, ఇంకా మనం తిరుగుతూ పిచ్చోలాగా తిరిగి తిరిగి అయ్యో ఎక్కడ పోయి ఎక్కడ పోయి మనం ఏది కడుపు కొట్టుకు. వీళ్ళు డ్రామా చేస్తారు. ఏంటంటే నిజంగానే పోయినాం, ఏం చూస్తా అమ్మ ఏం చేస్తుందో మన కొట్టు తన్ని కాదు, అమ్మ ఏం చేస్తుందో చూస్తా. ఏంటంటే చూస్తా కాబట్టి కడుపు దీపది మనం కదా. సో ఏంటంటే చూస్తాడు తండ్రి, చూస్తున్నాడు నా కొడుకు వెళ్ళిపోయినాడే, నా దూరం ఎక్కడ పోయినాడు, ఏం చేస్తున్నాడు, ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయినాడు, యవనస్తుడు, ఏ లోకంలో ఏమైపోయినాడు అని తండ్రి చూస్తున్నాడు. చినిగిపోయిన బట్టలు వేసుకొని వాళ్ళ ఇంటికలను ఇరబోసుకుని వస్తే వాడు నా కొడుకే, వాడు నా కొడుకే కావచ్చు, తప్పకుండా నా కొడుకే. అందుకే అంటారు బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్, అంటే రక్తం అది కదా. ఆ రక్తం ఏం చేస్తే బంధము లాగుతుంది తండ్రిని. నా కొడుకు నా కొడుకే కావచ్చు, వస్తాడు కొడుకు. ప్రియులారా చేయి చాపినాడు. ఎవరు? తండ్రి ఏం చేసినాడు? తన కొడుకుని కౌగిలించుకున్నాడు. అవునా ప్రియులారా? మనం కూడా జీవితాల్లో ఆత్మీయ జీవితాల్లో మన ప్రభుత్వం నడుస్తున్నాము, ఎన్నో విషయాలు మనం తప్పిపోతున్నాం. మోషే 10 తెగులు తీసుకొచ్చాడు, 10 తెగులు అంటే 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు. అవునా? దేవుడితో ముఖాముఖిగా మాట్లాడాడు, దేవునితో నడిచాడు, ఇస్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటించాడు. అవునా? ఎన్ని అద్భుతాలు చేయలే. ఎక్కడికి పోవడానికి? కానాన్ దేశం తీసుకెళ్తాడు దేవుడు.
కానీ కానాన్ దేశం పోయినాడా 34 ద్వితీయ ఉపదేశ కాండం 34 అధ్యాయం చూడండి మొదటి 3 4 వచనం చూడండి తీసుకుపోతాడు ఎక్కడికి మోషే పోతాడు దాన్ని తీసుకుపోలే మోషేను పోలేదు చూపిస్తాడు 3 4 ఏమన్నా చదవండి మొదటి మొదటి చదవండి మోషే మోయేబు మైదానం నుండి ఎరుకో ఎదుటనున్న గట్టిగా పిక్సా కొండ వరకు పోయి నెబో శిఖరమున కెక్కెను అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు నఫ్తాలి దేశమంతయు ఎఫ్రాయిము మనేషేల దేశమును పశ్చిమ సముద్రం వరకు యూదా దేశమంతయు దక్షిణ దేశమును సోయారు వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమున అతనికి చూపించింది మరియు యెహోవా అతనితో ఇట్లా నేను నీ సంతానమునకు ఇచ్చేదనని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే కనులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు ఏమన్నాడు చెప్పండి నిన్ను చూపిస్తున్నా చూడంతే నేను తీసుకుపోనన్నా తీసుకుపోదానికి తీసుకొచ్చాడు ఇన్ని అద్భుతాలు చేసినాడు ఇన్ని ఆశ్చర్యకారాలు చేసినాడు నడిపించుకొని వచ్చాడు కానీ ఏం చేసినాడు చూడు అన్నాడు అంతే ఎందుకు ఒక చిన్న అవిధేయత బండను ఒకసారి కొట్టమంటే ఎన్నిసార్లు కొడతాడు రెండు సార్లు కొట్టాడు అర్థమైంది ఎన్నిసారు ఆ రెండు సార్లు కొట్ట వలన ఏమైపోయినాడు పోలేకపోయినాడు మన జీవిత యాత్రలో మనం ఎన్నిసార్లు దేవునికి లోబడుతున్నాం ఎన్నిసార్లు ఆయన గాయపెడుతున్నాం సపోజ్ అనుకోండి నాకు మీ సేవకురాలు తెలియదు అసలే చెప్తున్నా మళ్ళీ నన్ను అపార్థం చేసుకోరు మీరు ఎవరు మీ సేవకురాలే నాకు తెలియదు అర్థమైందా నేను మాట కూడా మాట్లాడలేదు ప్రేదాడన కూర్చున్నా వచ్చేయడానికి సో మీరు మళ్ళీ నేను ఇట్లా ఈ యొక్క సందర్భం చెప్తే మీరు తప్పు తీసుకోదు ఏంటంటే సపోజ్ అనుకోండి మీకు వ్యాన్ ఒక వ్యాన్ ఉంది అనుకోండి నాకు తెలియదు ఉందో లేదో మీకు ఒక ఉందా ఒక వ్యాన్ ఉందట సువార్థ వ్యాన్ ఉంది ఈ సువార్థ వ్యాన్లో ఒకవేళ మీ సేవకురాలు లాంటిది ఏంటంటే స్త్రీల మీటింగ్ ఉంది పలానా ఊరికి పోతాం పలానా ప్రాంతానికి వెళ్తాం అందరు రాండి అంటారు అవునా అన్నప్పుడు మీరేం చేస్తారు ఆశ ఆసక్తితో అందరూ వస్తారు వాళ్ళు ఇంట్లో తొందర ముగించుకొని కష్టమో నష్టమో ఎన్ని బాధలున్నా వస్తారు వచ్చిన తర్వాత పెద్ద మనుషులు ఏం చేస్తారు స్థలం కావాలని కూర్చుంటారా అవునా కూర్చుంటారు అంటే కొంతమంది క్లోజ్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు నీకు స్థలం పెట్టిన రాయి కూర్చో ఇక్కడ అంటారు అంత అయిపోద్ది నిండిపోద్ది అయిపోద్ది నిండిపోయిన తర్వాత ఇక సేవకాలకు ఇక్కడ ఇక్కడ వాళ్ళకి ఏం తెలుసు సేవకాలు వచ్చి ఉంటుంది మిగిలిపోయిన అంటుందమ్మా నిండిపోయింది కాబట్టి మీరు ఆటోలు రండి అని అంటుంది అనుకుంటుంది నీకు వస్తుంది కోపం ఆలేనా ఒక వ్యాన్లో కూర్చొనేది మేము కూర్చోద్దా వాళ్ళు మనం ఇంతగా కష్టపడి పనిచేస్తే ఆమె ఎప్పుడు రమ్మంటే మనం ఆమె దగ్గరకు వస్తుంటే మనం ఇన్ని విధంగా సహాయపడుతుంటే చూడు వాళ్ళు అసలు ఇక్కడేం జరిగింది తెలియదు అర్థమైందా నీకేమొచ్చేస్తుంది కోపం ఎక్కడ దాకా పోతుందంటే ప్రాకిపోతుంది మొత్తం రేపోతుంది రేపోతే ఇక సాహసం అందరు నీకు తెలుసా సేవకురాలు ఏం చేస్తుంది నీకు తెలుసా సేవకురాలు ఏం చేస్తుంది ఇది మొదలవుతుంది గొడవ దేని నుండి ఫ్యాన్ నుండి అసలు ఆమె ఎందుకు చెప్పింది దేనికి చెప్పింది ముందు అనుకో అవునా సో ఏంటంటే వెంటనే మనం కోపం వస్తే మేము అందరం రా నష్టం ఏమిటి వచ్చింది నష్టం ఆమెకా మీక మనకు నష్టం నువ్వు దేవునింటి మీద కోపడతావా దేవుని మీద కోపడతావా దేవుని సేవకుడి మీద కోపడతావా దేవుడికి ఎవరి మీద మనం కోపడతాం పిల్లారా చూస్తామా ఇక్కడ చూస్తాం మోషే ఏం చేసినాడు రెండుసార్లు ఒక్కసారి పట్టమని రెండుసార్లు పెట్టాడు అంతే చేస్తుంది ఆ చిన్న తప్పు చేసినాడు దేవుడు ఆయనను తీసుకుపోలే చూడు అన్నాడు అంతే ఎంత బాధ ఉంటుంది అందుకే మోషే దాని 5-6 చూడండి ఎవరు సమాజ్ చేశారు మోషేను ఈనాటికి ఎవరు తెలియదు దేవుడే చేస్తారు చూడండి యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను బెత్పయేరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికి తెలియదు చూసారా నేటి వరకు ఒక్క మోషే సమాధి ఎవరికి తెలియదు దేవుడే సమాధి చేస్తున్నాడు చూసారా ప్రియుల ఎంత ఎక్కడ ఏ స్థితికి వచ్చింది మనం కృపాకాలంలో ఉన్నాం ఇంకా దేవుడు మనం కృప చూపిస్తున్నాడు మనం ఎన్నిసార్లు మనం ఆయన చేయి చాపుతున్నాడు ఎన్నిసార్లు బిడ్డను నా దగ్గరికి రా తల్లి ఏం చేస్తుంది తన బిడ్డలను దగ్గర తీసుకుంటుందా లేదా అవునా తన బిడ్డను దగ్గర తీసుకుంటుంది ఆ వాక్యాలు కూడా చూపిస్తాను కాబట్టి చూస్తున్నాము తల్లి ఏం చేస్తుంది ఆ కుక్క వస్తుంది బిడ్డ అరుస్తుంది అనుకో కుక్కని చూస్తుండి వెంటనే లేదా కోతిని చూసుకుని వెంటనే ఎత్తుకుంటుంది ఎందుకు అది వచ్చి కొరికేస్తేమో లేక పిల్లల్ని తీసుకుపోతేమో సో ఏం చూస్తారు ఎంత ప్రేమతో వీళ్ళ చేయి జాపి ఆ బిడ్డను కాపాడతాం అదేవిధంగా ఏసయ్య కూడా ఎన్నిసార్లు మన పరిస్థితిలో
ఆదరిస్తాడు నిన్ను దగ్గర తీసుకుంటాడు నిన్ను నీ కన్నీళ్లు తుడుస్తాడు నీకు తెలియదు అవునా కరెక్టా ఎన్నిసార్లు ఆయన చేస్తున్నాడు నీకు అవునా తీసుకురా చూడండి ఒక మాట ఎక్కడ ఉందండి యెషయా 66:13 ఎవరిలాగా చూస్తాడు ఆయన మనం తల్లి ఒకరిని ఆదరించినట్టు ముందు అసలు ఏదైనా కష్టం వస్తే ఎవరిని పిలుస్తారు ఎవరైనా మనం కానీ ఆవు కానీ ఏంది ఎవరిని పిలుస్తుంది ఆ మాట నేను మా అమ్మ చనిపోయింది మానేస్తా తిమోతి గారు చనిపోయితే కూడా మానేస్తా అమ్మ అమ్మ అంటలేని ఏది అంటలే యెషయా అంటుంది అంతే ఇక మానేస్తా ఎందుకు లేరు కదా ఇక ఆయన మనం ఆదరించేవాడు ఇంకెందుకు కాబట్టి ఏంటంటే అమ్మ ఫస్ట్ మనకు వచ్చేది ఏంది అవునా ఆవు కూడా ఏమంటది మాటది అవునా సో ఇక్కడ చూస్తారు కాబట్టి తల్లి ఒకరిని ఆదరించేటట్టు సపోజ్ అనుకుంటే మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎంతమంది వచ్చా ఎంతమంది మనల్ని ఆదరించా ఎంతమంది మనం కళ్ళు తుడిచినా ఉండదు కానీ మనకు మన హృదయంకు నచ్చిన వాళ్ళు కానీ అంటే మీకే తెలుసు నాకే తెలుసు మనకు హృదయంకు బాగా అటాచ్ ఉన్న వాళ్ళు ఫ్రెండే కావచ్చు బంధువులే కావచ్చు స్నేహితులే కావచ్చు సేవకులే కావచ్చు ఎవరైనా కానీ వాళ్ళు కానీ మన దగ్గరికి వస్తే మనం ఏం చేస్తాం ఫస్ట్ ఇంత దుఃఖం ఉంటుంది కానీ అసలైన దుఃఖము చెప్పండి అసలైన దుఃఖము అప్పుడు వస్తుంది అవునా అప్పుడే మనం ఆదరించబడతాం అప్పుడే మనం కన్నీ దొరుకుతాడు అంతవరకు మనకు ఆదరణ దొరకదు ఇప్పుడు నాతో ఒక అబ్బాయి బాబు వచ్చారు సేవ అని చెప్పాను చూడండి వాళ్ళు ముగ్గురు కొడుకులు 70-40 ఆ ట్రస్ట్ పీరియడ్లో అంతా బాబు అదే ఈ వెహికల్ కొరియన్ గారు వాళ్ళందరికీ నడిపించాడు చేస్తున్నాడు దాని తర్వాత దాని జాబ్ వచ్చి ఇప్పుడు వాడు 29 ఇయర్సే చాలా కష్టాలు చాలా భయంకరమైన శ్రమలు ఉండిపోయి నడిపేలో హిందూ బ్యాగ్రౌండ్ వాళ్ళు పోయిన తర్వాత అసలు ఒకసారి సచివాలని తీర్మానం చేస్తున్నారు పిల్లడు అట్టేటప్పుడు తిమోతి అంకెల్ అన్నారు అరే ఒకసారి గుడి ఆంటీ దగ్గర రారా ఆంటీ అయితే బాగా దయ ఆదరిస్తుంది అందరినీ దా నువ్వు వచ్చారా చిన్నోడు నువ్వు అని అంటే ఆ సమయంలో నా దగ్గరకు వచ్చాడు వచ్చాడు కొన్ని మాటల ద్వారా ఆ పరిస్థితుల్లో చాలా ఆదరించుకుంటూ వచ్చాం అయిపోయి 4 పెళ్ళయిన తర్వాత మళ్ళీ నేను కలవలేదు 4 సంవత్సరాలు దాదాపు ఎవరికి వచ్చిపోతున్నా కూడా నాకు కుదరలేదు నేను కలవలేకపోయినా కానీ ఏమైపోయిందంటే ఆ పీరియడ్లో తను ఎంత ఇదైనాడంటే వాళ్ళ ఆయన చనిపోయినాడు వాళ్ళ ఆయన చనిపోయింది మా కూతురు దగ్గర భువనకల్కి వెళ్ళాను నేను తిమోతాంక 7వ 7వ తారీఖు అది అప్పుడే కొత్తగా 2016 ఈ మోడీ ఏం డబ్బులు అంతా మార్పు తీసుకొచ్చాడు ఆ 7వ తారీఖు నాకు ఫోన్ చేస్తాడు ఆంటీ అంకుల్కి ఇవా నాన్న బాగలేడు అన్నట్టు ఇచ్చాను 7వ తారీఖు పెళ్లి రోజు మా పాప వాళ్ళని పోయినాం 8వ తారీఖు పొద్దున 9 గంటలకు నాకు ఫోన్ చేసినాడు నాన్న వెళ్ళిపోయినాడు ప్రభు దగ్గరికి అని వయసు చాలా చిన్నది పరిస్థితి చాలా ఇదిగా ఉంది వాళ్ళ కుటుంబంలో సరే అని తిమోతి గారు తను మనం వెళ్తున్నాడు పాపము ఎంత బాగుతున్నాడు మామూలుగా అన్నాను కారు వేసుకుని వచ్చా ఎక్కడికి వాళ్ళింటి బోనకాలు ఉండి అక్కడ చేరే వరకు హైదరాబాద్ చేరే వరకు చాలా లేట్ అయిపోయింది ఆ ఇల్లు కూడా మాకు తెలియదు సరిపోయిన పోతే లైట్లన్నీ అరేంజ్మెంట్ అంతా ఉంది వాళ్ళ తమ్ముడు ఇంకోడు ఉన్నాడు కదా ఇక్కడ 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 హైదరాబాద్ ఖమ్మం విజయవాడ ఉంటాడు అప్పుడు వాళ్ళంతా చిన్నోడు తిమోతి అంకుల్ పోయినారు వాడు ఏ కంపెనీ డ్రెస్లో ఉన్నాడు అదే బట్టల్లో పొద్దున ఉండి ఉన్నాడంట 9:30 మాకు తెలియదు తిమోతి గారు వెళ్తేనే అంకుల్ పట్టుకొని ఏడ్చాడు అంతే నేను మామూలు నేను పోయి సామాన్ని అంతే మామూలు పట్టుకొని నాకు ఏం సామంటే మీద పడి ఏడ్చాడు చూడండి అసలు నేను చెప్పాలి నీకు ఎంత ఏడ్చాడంటే ఎంత ఏడ్చాడంటే ఎంత ఏడ్చాడంటే అందరూ షాక్ వాళ్ళంతా ఇంటికి పెద్దకూడదు వంశంకి పెద్దవాడు ఏంది అమ్మ ఏడవలేదు ఇప్పటిదాకా ఏడవలేదు ఏంది అంకుల్ ఆంటీ వచ్చినట్టు ఇంత ఏడుస్తాను ఇంత ఎంత ఏడ్చాడంటే ఆ ఏడుపు అంత అయ్యే వరకు నన్ను వదలలే అప్పుడు పోయి కూర్చుంటే పోయి స్నానం చేసుకొని బట్టలు మార్చుకొని తలకు నూనె వేసుకొని అప్పుడు వచ్చాడు అర్థమైందా అంటే అర్థం ఏమైందంటే నాకు అప్పుడు ఏమైందా నాకు తెలియదు అప్పుడు వాళ్ళందరూ చూస్తాం చెప్తారు ఆంటీ నువ్వు వచ్చిన తట్ట వాడు అంతవరకు ఏడవలేదు ఆంటీ మేమందరూ షాక్ అయినా మేంది వాడు ఏడవలేదని చెప్పేది అంటే ఆప్యాతం ఎవరు మనం ఆదరిస్తామో ప్రేమిస్తామో దగ్గర తీసుకుంటామో అటు రోజులు వస్తే మనకు ఆ దుఃఖం అనేది పోతుంది అవునా సో ఇక్కడ చూస్తున్నాం తండ్రి తల్లి ఒకరిని ఆదరించట్టుగా నేను నిన్ను ఆదరిస్తాను రెండవది కీర్తన 103:13 తీయండి కీర్తన 103:13 తండ్రి తన జాలి పడినట్టు జాలి ఒక ఇప్పటి ఏమంటారు సీనరీ ఒక ఒక వాక్యం ఉంది మా దగ్గర ఈ రెండు మార్గాలు అట్టాడితే ఇసుకలో 2 పాదాలు ఉంది
ఒక ఆయన కళ చూస్తున్నాడంట. దాంట్లో ఏం చూస్తున్నాడంటే రెండు పాదాలు ఉన్నాయి, ఇసుకలో ఉంది. ఆ ఇసుకలు రెండు పాదాలు ఉంటే కొంచెం దూరం పోయిందకి ఒకటే పాదం ఉందంట, ఒకటే పాదాలు ఉందంట. అప్పుడు ఈయన అడుగుతాడంట, ఏసుప్రభువా ఏంది రెండు పాదాలు ఉండాలి కదా, ఒకటే పాదం మీద కనబడుతుంది నాకంటే. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నువ్వు బాధలు ఉన్నప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎత్తుకున్నాను, అందుకే నీకు ఒకటే పాదం కనబడుతుంది. అర్థమైందా? అనేకసారి అందుకే చెప్పినా నిన్ను మాత్రమే ఎరిగి తిని అన్నాడు. అంటే మనం ఎన్నోసార్లు అనుకుంటాం, నన్ను ఎవరు గుర్తు చేసుకుంటారు, నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు, నన్ను నేను ఎవరికి కనబడతాను, నేను ఒక్క లెక్కలో ఉన్నానా లేదారా? ఒక్కటి గుర్తు పెట్టుకోండి జీవితాలు, ఆ చేయికి చేయి ఇస్తారు, అవునా? పెళ్లిలో ఇస్తున్నారా లేదా? కన్యాదానం అదేనా చెప్తారు ఇక్కడ మీరు? కన్యాదానం ఆ చేయికి చేయికి ఇచ్చేసి చేతులు కడుక్కుంటారు. ఆ చేయిపోతుంది, ఈ చేయిపోతుంది, అన్ని చేయిపోతాయి ఈ లోకంలో. మిగిలింది ఒక కర్ర ఒకటే మిగులుతుంది మోస్ట్ వాళ్ళకు, మిగిలేది ఏంది, కర్ర ఒకటే మిగులుతుంది, ఇంకే చేయి మిగిలేదు మనకు లేదారా? అన్ని చేతులు పోతాయి, కట్టుకున్న పుస్తక కూడా విలువలేని రోజులు పెట్టుంది, అవునా? కాబట్టి అన్ని చేతులు పోతాయి, కానీ ఏ చేయిపోయిపోదు, ఏ చేయిపోదు, రక్షించిన చేయిపోదు. నువ్వు ఒక రక్షించబడి ఉంటే, నిజంగా రక్షించబడి నీ ఆత్మీయ జీవితం నడుస్తున్నావంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పేతురు చేయి పట్టుకుందాక ఏమైంది, బాగానే నడిచాడు పేతురు. దేశంలో వదిలినంతనే నేనేమైపోతున్నాను, మునిగిపోతున్నాను లీలారా. కాబట్టి మన చెయ్యి ఆయన పట్టుకోవాలనుకుంటాడు. నువ్వు ఎంతే పట్టుకున్నావు, నేను పట్టుకుంటాడు కాదని అన్నాడు. నువ్వు వదిలితేనే ఆయన వదిలేది, అర్థమైందా? ఆయన కొంతసారి వదిలేస్తాడు, పో ఎంత దూరం పోతా పో, మళ్ళీ నిన్ను నువ్వు నా దగ్గరికి వస్తావులే అంటాడు, అవునా వీళ్ళరా? తప్పైన కుమ్మాడు అంతే అయినాడు, వెళ్ళిపోయినాడు, వెళ్ళిపోయినాడు. కానీ తండ్రి చూస్తున్నాడు, నా కొడుకు ఎప్పుడు వస్తాడు, నా కొడుకు ఎప్పుడు వస్తాడు అని ఆయన ఏం చేస్తాడు చూస్తున్నాడు. వచ్చాడు, వచ్చాడు, నేను కొట్టినాడా, తిట్టినాడా, ఏమైనా పోరా అన్నాడా? లేదు. ఏం చేస్తున్నాడు, కొడుకును ముద్దు పెట్టుకొని ఉంగరం వేసి చెప్పులు ఇచ్చి బట్టలు వేసి ఏది విందు చేస్తాడు. చూస్తున్నాడు వీళ్ళరా, తప్పిపోయినావా, ఎక్కడన్నా నువ్వు వెనక తిరిగిపోయినావా, లేదా ఆయాసపడుతున్నావా, దుఃఖపడుతున్నావా? వద్దు లీలారా, ఎవరు దగ్గర తీసుకోరు, ఎవరు ఆదరించకపోతే ఒక ఆయన ఉన్నాడు. ఏడవ దేవుడు ఒకరిద్దరు కంట్ల నీళ్ళు ఉంది, నిన్ను వదలడు. ఏ మాత్రం నీ భర్త నిన్ను వదలవచ్చు. ఈరోజు షాడిస్ట్ భర్తతో సస్తున్నారు అందరూ. నేను ఎన్నో దేశాలు తిరుగుతున్నాను చూస్తున్నాను కుటుంబాలు, ఫోన్లే ఫోన్లు మాకు ఉన్నారు భర్తలు, షాడిస్ట్ భర్తలు, బాధ పెట్టేవాళ్ళు. వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారు, ఇంటికి వస్తున్నారు, బయట ఒకలాగుంటున్నారు, ఇంట్లో ఒకలాగుంటారు. భయంకరమైన కుటుంబాలు ఇప్పుడు, నెమ్మది ఎవరికి లేదు. నేను ప్రపంచంలో ఎక్కడ పోండి, నేను చెప్తున్నాను మీకు యథార్థం చెప్తున్నాను, దేవుని మందరం చెప్తున్నాను, ఎక్కడ పోండి, విశ్వాసాలు కూడా నెమ్మది లేని జీవితాలు ఉంది చాలా వరకు. వీరు ఎంతో భక్తిగా ఉంటారు, వీళ్ళకి ఏముంది, మనకి ఎక్కడ ఎక్కడ నీళ్ళు ఉంటుంది, ఓవర్ ట్యాంక్ ఆడవుతుంది, అవునా? ఏమైనా మాట అన్నా అంటే బుర్ర నీళ్ళు వచ్చేస్తుంది, ఆ నీళ్ళు రాకుండా చూసుకోవాలా? వాళ్ళు పోయిందంతా ఏడవండి, వాళ్ళు ఉన్నప్పుడు ఏడిస్తే ఏమవుతుంది, ఇంకా ఏడ్చుడు వాళ్ళు, అర్థమైందా? సో ఒక అమ్మాయి నాకు తెలుసు రాయలసీమ సైడ్లో, ఆ పాప నా వాక్యం వినిందేమో నాకు గుర్తులేదు, నాకు ఫోన్ చేసింది కొంతకాలం ముందు, ఆంటీ మీరు ఫలానా దగ్గరకు వచ్చారు, ఫలానా వాక్యం చెప్పినారు ఆంటీ, నేను మీతో ప్రేయర్ చేయించుకో అంటే, అమ్మా నేను చాలా స్థలాలు తిరుగుతున్నా కదా, నీ పేరేంది, నువ్వు ఏంది, ఏ సందర్భం చెప్పని అడిగిరా. ఆంటీ మా ఆయన నేను మందిరంకి వెళ్తానని, ప్రార్థన చేసుకుంటానని, నేను సిస్టర్స్ మీటింగ్ పరిచయాలు వెళ్తానని. ఆంటీ ఇంటికి వచ్చా అంటే పెద్దగా సీరియల్ పెడతాడు ఆంటీ, పెద్దగా టీవీ ఆన్ చేస్తాడు ఆయనకి. నేను అన్నా అవునా, ఏం చేస్తావు అంటే ఇద్దరం కొట్టుకుంటాం కొట్లాడుకుంటాను. వద్దు బిడ్డ వద్దు, నువ్వు దేవుని బిడ్డ కదా, నువ్వు ఇప్పుడు ఏం చేయాలా, ఓర్పు చూపించాలా. నీకు కష్టమే, నీకు చాలా కష్టం అవుతుంది, కానీ నీ తండ్రి పైన ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు. దిగమింగు, నువ్వు దిగమింగు, ఆ టైంలో నువ్వు పాట పాడుకో, కష్టమే, నువ్వు కిచెన్ నుండి పాటలు పాడుకో, ఏమైనా పని చేసుకో, నువ్వు ఏం మాట్లాడదన్నా. ఆ బాబు ఆంటీ నాకు చాలా కష్టం అవుతుంది అంటే, అయినా పర్వాలేదు, ఇంకొక మేము ప్రయాణం చేస్తాం, దేవుడు ధైర్యం ఇస్తాడు బిడ్డ అన్న. ఆ బాబు నిజంగా నా మాట వింది, ఏం చేసింది, ఆయన ఇంకా పెద్దగా పెడుతున్నాడు. ఏ సరోజిని అంటే కూడా ఆమె ఇంకేం పెట్టుకోండి, మీరు ఎంత పెట్టుకొని పెట్టుకోండి, మీకు ఇష్టం కదా, మీరు ఉన్నసే పెట్టుకోండి అంటది. అని ఏంది పిల్ల ఎట్లా మారిపోయింది అనుకుంటున్నాడు అంట. ఏం కొట్లాడతలేదు, అరుస్తలేదు, ఎవరి రోజు మాకు కొట్లాడమే కదా ఇంట్లో గొడవలు అని చెప్పి ఆమె పాము దిగం ఇంకుంటూ ఇట్లనే జరిగింది. నెలంతా చూస్తున్నాడంట, పూర్తిగా ఎంత పూర్తి ఏంటంటే కంప్లీట్గా ఆయన ఏమైపోయినాడు, ఆయనే మారినాడు.
నేను ఈసారి ఇప్పుడు పోయింటి ఈసారి నేను పోయినా ఈ నెలనే నా ప్రాంతాలు ఎల్లుంటే నా దగ్గర పరిగెత్తుకొచ్చింది ఏంద్రా నువ్వే నా ఫోన్ చేసినంటే ఆంటీ దేవుడు ఎంత గొప్పవాడు ఆంటీ నాకు నిజంగా చెప్పాలంటే దేవుడు నన్ను వదిలిపెట్టలేదు ఆంటీ నేనేమన్నానంటే కీర్తన 40:10 ఏముందంటే ఊరుకుండండి నేనే దేవుడని చెప్పుకున్నాడు ఇంగ్లీష్ ఉంది వీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్ అంటే ఊరుకుండండి మనం దేవునికి అప్పగించాలని నోరు మూసుకోవాలి మనం కూడా బాగుతే ఏమీ కాదు దేవుడు కార్యం చేయడు సో అమ్మాయి వచ్చింది ఏమైందంటే ఆంటీ నిజంగా ఆంటీ నేను మీరు చెప్పినట్టు నడిచాను ఆంటీ ఏమైపోయినాడు ఆయన రక్షించబడ్డాడు మా సంఘంలో బాధ్యత తెచ్చుకుంటాడని చూసినారా ఎంత సంతోషం ఆ పాపకు పరిగెత్తుకొచ్చింది నా దగ్గరికి ఆంటీ ఇప్పుడు ఆయనే అసలు టీవీ లేదు నాకంటే ముందు ఆయనే మందరు ఏనే ఇంకా లేట్ చేస్తావు అంటున్నాడు వచ్చి వంట చేసుకో ముందన్నాడు మేము మందరం కంటున్నాడంట అంటే ఏమైపోయింది ఏం చేసింది దేవుడితో వదిలేసింది సో ప్రియులారా పరిస్థితులు ఉంటే ఇంట్లో తెలుసు ఈ దినాలు అవన్నీ అన్ని ఇళ్లలో ఉన్నది రకరకాల పరిస్థితి ఎందుకంటే అనేక స్థలాలు తిరుగుతుంటాం కాబట్టి చూస్తున్నాం చెప్పుకునే వాళ్ళు ఉన్నారు ఫోన్ చేసే వాళ్ళు ఉన్నారు ఏడ్చే వాళ్ళు ఉన్నారు కన్నీళ్ళు గార్చే ఉన్నారు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు బిడ్డల విషయంలో భర్తల విషయంలో కొడుకుల విషయంలో కోడల విషయంలో ప్రియులారా ఎన్ని ఉన్నా ఎవరికి ఉన్నారు మీకు ఎవరున్నారు చార్జి నుంచి ఆయన దగ్గర పోండి మనం ఎన్నిసార్లు ఆ చార్జింగ్ చేయని వదిలేస్తున్నాం మర్చిపోతున్నాం వేరే చేతి దగ్గర మనం పోతున్నాం వేరే మనకు సాయం చేస్తాం కాదు ఆయన దగ్గర పోండి ఏముంది ఆయన దగ్గర ఇప్పుడు ఏం చూస్తున్నాం తండ్రి ఏం చేస్తాడంట కదినం కదా 103:11 చూపించాడంట కాబట్టి ఆయన తప్పకుండా నీ మీద జాలి చూపిస్తాడు నీ నిన్ను దగ్గర తీసుకుంటాడు నీ కన్నీళ్లు తుడుస్తాడు నిన్ను ఓదార్స్తాడు నిన్ను ధైర్యపరుస్తాడు కానీ మనం చేయవలసింది ఏంటంటే ఆయన దగ్గర మనము ఎవరి దగ్గర పోవాలా ఆ చాచి నచ్చి అర్థమైందా మూడోది ఏంటంటే గాయమనే చెయ్యి గాయం ఇప్పుడు నేను మా అమ్మని ఎంతమంది చూస్తారో నాకు తెలియదు ఎంతమంది చూసుంటారు మా అమ్మ మమ్మీ హెబ్రౌన్లో నువ్వు చూసుంటావు మా అమ్మకు చెప్పాలంటే శరీరం అంతా గాయాలే నాది కనబడదు కదా ఆమెకు ఎందుకంటే ప్రభు నమ్ముకున్న తర్వాత ఆమెకు రెండు చెవులు ముక్కు ఇక్కడ ముక్కు చెవులు రెండు మా మేనత్తలు కాల్ చేయి కట్టేసి ఆమె యేసు ప్రభు నమ్ముకున్న దానికి మా మేము గురునానక్ అంటే సిక్కులం కాబట్టి ఆమె వాళ్ళ కోపం వచ్చి ఆమె మార్చలేదని చెప్పి ఏం చేస్తున్నారు చెవులు ముక్కు కోసేస్తున్నారు ఆ రక్తం మడుగులేనే ఉంది అమ్మ ఆ 23-24 వయసు ఆమె మంచి వయసు అది చెప్పాలంటే ఇక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక కవ్యం తీయాలి యేసు ప్రభు నమ్ముతుంది యేసు ప్రభుని వదలనంటుందని ఆ పరిస్థితిలో వాళ్ళు తీసుకొచ్చారు అప్పుడు ఇక్కడ మాంసం తీసి ముక్కు కంటిస్తే అది అతకలి ఆ దినాల్లో తోలు తొడ మీద ఉండి మాంసం తోలు తీసి అతికిస్తే అతకలి ఈ చేతికి ఇంత పెద్ద మా ఇది ఉంటుంది ఆమెకు ఏమంటారు మరక ఉంటుంది ఇక్కడు ఇదంతా ఏడుండి ఇక్కడ దాకుంటుంది దానికి అది అది పెట్టి ఆ మాంసము దాదాపు తోలుతో ఆ దినాల్లో వాళ్ళు మిస్టర్ బ్రిటిష్ కాలంలో ముక్కు ఇది చేస్తారు అది కూడా ఎట్లా అంటే మాంసం ముక్క నాదొక ట్యూబ్ ఉండింది ఆ ట్యూబ్తోనే ఆమె ఇంకా ఊపిరి వచ్చేది అసలు ఆమె ఎంత బాధపడేదంటే చెప్పలేదు దాని తర్వాత 62 వెల్లూరులో వాళ్ళు ఒక ఆపరేషన్ చేస్తున్నారు దాని తర్వాత ఆమె ఓపిక లేకపోయి నేను రాననేసింది సో చెప్పాలంటే ఆమె ఒళ్ళంతా గాయమే ఒక్కొక్కసారి నేను అనుకుంటున్నాను ఎందుకు మా మమ్మీ అసలు మందు దాకా చనిపోయిందా అసలు ఎందుకు ఇంత ఇక్కడ ఇంత యవన వయసులో చక్కగా ఉన్నవాడు ఎందుకు ఆమె ఎందుకు ఇంత ఇది ఉండిందంటే ఆమె యేసు ప్రభు కొరకు ఏం చేసింది హతసాక్షిగా అయినా తన సిగ్గు పడలేదు అర్థమైందా చనిపోయేదాకా ఆమె ఆ విధంగానే ఉంది చనిపోయేదాకా ఉంది మీరు నమ్మరు అంటే ఆమె చనిపోయింది కాబట్టి ఆ చనిపోయినప్పుడు కాలుతో మళ్ళీ ఇది మా మామిది ఆమె ఎంటికలు ఇట్లా ఎంటికలు ఈ సైడ్ ఇట్లా పెట్టుకునేది కప్పేసేది చెవు పైన లేదు ఇది ఆమె పొజిషన్ ఆమె చనిపోయినప్పుడు ఇది ఆమెది పరిస్థితి సో ఏంటంటే నేను చెప్పేది ఆమె అట్టే ఉండిపోయింది ఆమె దేవుని కొరకు తన అట్టని ఉండాలని అనుకుందేమో మరి నాకు తెలియదు అంత గట్టి తీర్మానంతో ఆమె ఉండిపోయింది ప్రేలారా యేసు ప్రభు కొరకు మనం ఒక దెబ్బ తినాలని ఇష్టపడం అవునా గాయాలు అంటే చాచినచ్చి ఏం చేయది అది ఎట్టటి చేయను గాయమనా ఏసయ్య నీ కొరకు నా కొరకు ఏం చేస్తాడు తన ప్రాణం అర్పించాడు అవునా అవునా
ఇంకంతే ఇప్పుడు కాదు ఇప్పుడు మట్టలాది వారం అనుకుంటా ఈ వారం అంతేనా ఎవరు అన్నారు అతను వచ్చుంటే దాటిలో సో ఈస్టర్ గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే ఈస్టర్ వస్తుంది ఏం చేస్తారు ఇప్పుడు అందరూ ఆచారం ప్రకారము సిల్వను మోసుకొని పోతారు అవునా అంటే దాంతో కొట్టుకుంటారు ఇక రక్తం వచ్చినట్టు అన్ని రకరకాల ఆకులు వేసుకొని పోతుంటారు చైరదిత్తి కాదు కాదు ఏసయ్య నీ కొరకు నా కొరకు మనం చేస్తాం పాపాల కొరకు మనం అందించే శిక్ష ఆయన అందించు ఆయన మనకు ఏం చేస్తాడు తన ప్రాణం అర్పించాడు ఏం చేస్తాడు తన రక్తం కార్చాడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిసి చెప్తాను మేము చదువుకున్న రోజుల్లో హైదరాబాద్లో ఒక పెద్ద చాలా ధనవంతులు ఆంటీ అంకులు మంచి విశ్వాసి బ్యాంక్లో జాబ్ చేసేవారు ఒకతే కూతురు ఆ పేరు స్టెల్లా నిజం జరిగి చెప్తాను ఆ పేరు స్టెల్లా ఆమె డాక్టర్ చదివాలని అనుకున్నాను డాక్టర్ చదివిస్తాను చదివిస్తుంటే ఏమైందంటే ఒకసారి ఆమె మధ్యాహ్నము వచ్చేసింది ఇది వాళ్ళ ఇంటికి వచ్చేది పెద్ద భవంతి అది వాళ్ళ ఇంటికి వచ్చేస్తే వాళ్ళ ఇంటి ముందు ఇస్త్రీ వాడు ఇస్త్రీ చేస్తాడు ఆ ఉన్నట్టుండి ఆ ఇంటికి మంట అంటే మొత్తం మంట వచ్చేసింది ఆ ఇస్త్రీ వాడు ఏం చేస్తాడు జార్జ్ అంకుల్ ఫోన్ చేసి అంకల్ అంక అయ్యా ఇట్లా మీ అమ్మాయి వచ్చింది ఇంట్లో పండుకుంది మీ ఇల్లంతా తగలాలి మంట మండుతుంది అన్నారు ఆమె రేలలో పనిచేస్తే ఇద్దరు పరికెత్తుకు వచ్చారు కారు వేసుకుని చూస్తే మంట మండుతుంది మంట మండుతుంటే ఆంటీ ఏం చేసింది కూతురు కదా కన్న కూతురు కాబట్టి ఆ మంటలో పోయి ఏం చేస్తే ఆ బిడ్డని తీసుకొచ్చింది జరిగింది చెప్తున్నాను ఆ మంటల్లో బయటకు తీసుకొచ్చి సెల్లాకాన్ని తీసుకొచ్చి తీసుకొస్తే ఈ ముఖం అంతా కాలిపోయింది ఆంటీది అర్థమైందా ఈ చెయ్యి కూడా కాలిపోయింది సరే కొంతకాలం అయిన తర్వాత అంకల్ హార్ట్ అటాక్తో చనిపోయినాడు మంచి విశ్వాసాలు చనిపోయిన తర్వాత మాకంటే సీనియర్ ఆమె చనిపోయిన తర్వాత ఈమె గాంధీ హాస్పిటల్ డాక్టర్కి చదువుతుంది చదువుతుంటే అంత అయిపోయింది లాస్ట్ వాళ్ళది లాస్ట్ ఇంకా ఏమంటే హౌస్ సర్జరీ కూడా అయిపోయింది వాళ్ళ ఇంటికి లండన్ నుండి ఒక ఆమె దాని తర్వాత మేఘాలయండు అనేక ప్రాంతాల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ వచ్చారు వచ్చి అక్కడ ఉన్నప్పుడు ఈమెమంటుందంటే వాళ్ళ ఇంటికి ఫ్రెండ్స్ వస్తే ఈ ఆంటీ ఎప్పుడు చూసినా జరిచీర కట్టుకొని ఆ టేబుల్ మీద అన్ని పాటిస్తే వాళ్ళు వచ్చి ఎవరమ్మ అంటే పని మనిషి అని చెప్పేది ఎవరిని వాళ్ళమ్మను పని మనిషి అని చెప్పేది ఎందుకు చేతులు కాలి ఉంది కదా ఒక సైడ్ కాలిపోయింది కదా మరి పరుగు పోతుంది కదా అమ్మని చెప్ప ఎప్పుడు వచ్చా కూడా ఆమె పాపం ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తే మా అమ్మ నాకు చెప్పేది ఆంటీ చూడే ఎట్లా చెప్తుంది స్టెల్లాక దానికి పొగరెక్కింది ఆంటీ అనేవాళ్ళు మేము అనేవాళ్ళు అంటే దాని తర్వాత ఈ హౌస్ సర్జరీ కూడా అయిపోయింది అందరూ ఫస్ట్ క్లాస్ వెళ్తే గోల్డ్ మెడల్ చేస్తే సో లాస్ట్కి ఏం చేసిన ఆంటీ మీటింగ్ పెట్టి బర్త్డే పెట్టి అందరూ వెళ్ళిపోతారని ఇక మేము మమ్మల్ని అందరూ కూడా రమ్మంది మేము పోయినాము సరే అంత అయిపోయింది ఇక అయ్యేటప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు లండన్ది ఒక అమ్మాయి రోజు అని ఒక ఆమె మేఘాలయ వాళ్ళు ఏం చేస్తారు లేదు మనం ఇంకా వీడియో అందరూ వెళ్ళిపోతాము ఖచ్చితంగా కనుక్కోవాలి ఆమె ఎవరు వీళ్ళకందరికి అనుమానం ఆమె జరి చీర కట్టుకుని పట్టు చీర కట్టుకుని ఉంటుంది ఎప్పుడు చూసినా పని మనిషి అంటది ఇది అని వీళ్ళు పట్టు పెట్టినారు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయేటప్పుడు మీటింగ్స్ అంతా అయిన తర్వాత అందరూ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు లోపలికి వచ్చి ఆ ఆంటీని మీరు ప్లీజ్ చెప్పండి మీరు ఏమవుతారని అంటున్నారు ఆమె అమ్మా నేను పని మనిషి అవుతాను వాళ్ళ ఆయన చనిపోతాడు అది చూసుకోమన్నాడు అంటే ఆమె ఏం చేస్తే పాపము ఈమె అక్కడ అందుకుంది ఏం చేసింది మంచం ఎక్కింది బీరో మీద ఆంటీ కోట ఉంది బయస్తి ఇట్లా బోర్లు ఇచ్చింది అది ఎప్పుడో ఉంది ఆమె పేరుంది అక్కడ ఆ కోట తీసింది తీసి మంచం మీద ఇట్లా పెట్టింది పెడితే ఆమె పేరుంది అక్కడ చూసి మీరా ఆంటీ చెప్పండి ఆంటీ వీళ్ళు ఇంకా ఆంటీ మొదలు పెట్టారు ఆంటీ చెప్పండి ఆంటీ మీరు ఏమవుతారు ఆంటీ ప్లీజ్ చెప్పరా అంటే అప్పుడు ఆమె ఏమంటుంది అమ్మా ఒకటే కూతురని ఇట్లా చదివించాలని వాళ్ళ నాన్న ఆశ ఉండే చదివిస్తున్నాము ఆమె మంటలో పోతే నేను ఆ కూతురిని రక్షించబోయి ఇట్లా నేను కాలిపోయినా అని అంటుంది ఈ మాట చెప్పేటప్పుడు ఏమి వచ్చి పక్కలో వింటది ఎవరు స్టెల్లాకి వచ్చి పక్కలు వింటది మేమంతా కిచెన్లో ఉన్నాం అంటే వస్తే ఇక పక్కలు వచ్చి వింటుంది విన్న తర్వాత వాళ్ళు చాలా బాధపడతారు వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యో ఇన్ని సంవత్సరాలు ఈమె పని మనిషి చెప్పుకున్నది మాకు ఎంత ఘోరం బాబు ఇంత అంత అందమైన ఆంటీ ఇంత అయిపోయిందని చాలా దుఃఖపడి అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు మాట్లాడతారు అంత అయిపోతే అందరు బై బై అయిపోతారు మేము అవి ఉండండి మీరు రేపు వచ్చి వాళ్ళని సరే మేమున్నాం ఈమె ఏం చేసింది వచ్చింది వచ్చి రూమ్కి వచ్చింది ఆ ఫోటో అక్కడే అక్కడనే ఉంది వచ్చి అమ్మ అని పట్టుకుంది వచ్చి ఒకటే మాట అయింది అమ్మ ఎవరమ్మా నీకు అమ్మ అమ్మను కాదమ్మా మీ నాయన పోతూ నన్ను నేను చూసుకోమని చెప్పినాడు నేను చూసుకున్నాను ఆ ఫోటో అక్కడే ఉంది అది వినింది ఆ మాట అంతా వినింది చెప్పింది అప్పుడు అమ్మ నేను చాలా పొరపాటు చేస్తాను నీ యొక్క ముఖము నీ యొక్క చేయి అంత ఏమైపోయింది మంటకు
మొట్టలు పడిపోతే నాకు సిగ్గు అనిపించింది. చూసారా సిగ్గు అనిపించి తల్లి చెప్పలేకపోయినానే గాయాలు కన్న తల్లి తల్లి చెప్పాలి. ఎరకైకి ఎవరు లేరు పేడారా ఏసయ్య నీ కొరకు గాయపడ్డా పడలేదా మనం మనం ఏమో మనకి ఏం చెప్పినాడు ఆయన మనం పొందాల్సి గాయం ఆయన పొందినాడు మనం పొందాల్సిన బాధ ఆయన పొందినాడు ప్రియులారా మనకేం చేశాడు రక్షించాడు. వెండి బంగారుతో నేను కొనలేదు కానీ నా రక్తంతో నేను నిన్ను కొన్నాను. అంత వెరబెట్టి ఆయన గాయంతో నిన్ను నన్ను కొన్నప్పుడు అట్లాంటి ఏసుప్రభుని మనం ఎట్లా మర్చిపోతాము. ఏసయ్యా నేను రక్షించబడ్డాను, ఏసయ్యా నేను బాప్తిస్మ తీసుకున్నాను, ఏసయ్యా నేను సేవలో పరిచయలో తిరుగుతున్నాను, ప్రభా నేను ఇంత ఉన్నామని చెప్తాను కానీ ఎన్నిసార్లు ఆయన గాయం తోమలాగా మనం చేయి పెట్టి చూస్తలేదు అనుమానంతో అది చూస్తలేమా. ఎన్నిసార్లు మనం మర్చిపోతున్నాం, ఎన్నిసార్లు మనం ఆయన గాయం మీద గాయపడుతున్నాం. ప్రేరాలు ఒక్కసారి మీరే చూసుకోండి, గాయమైన చేయి చూస్తాం. ఇక్కడ చూడండి ఏఎస్కేలు మా మత్తేసు వార్త 23:27 చూడండి. మత్తేసు వార్త 23:27 ఎవరన్నా చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలులారా మీరు నన్ను సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నారు. కోడి తన పిల్లల్ని ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను లెక్కల కింద ఎలాగో చేర్చుకును అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని కోడి తన పిల్లల దగ్గర తీసుకున్నట్టు ఎన్నోసారి మన జీవితాల్లో మన కుటుంబంలో ఏ అపాయం వస్తుంది, ఏ కీడు వస్తుందో మనకు తెలియదు, ఏ ఉపద్రవం వస్తుందో మనకు తెలియదు, ఏ శ్రమ వస్తుందో మనకు తెలియదు. అవునా? మనకు తెలియదు, తెలియకుండా వస్తే మనం ఏం చేస్తాడు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి. ఏం చేస్తున్నాడు మనకు తెలియకుండానే ఎన్నోసారి దేవుడు ఏం చేస్తాడు ఆయన మనం కాపాడుతున్నాడు, మనం తప్పిస్తున్నాడు. నేను ఈ విషయం ఒక విషయం చెప్తాను, ఎక్కడ పోయినప్పుడు చెప్తాను. ఈ మధ్యలో నేను పచ్చరికి తిరిగేటప్పుడు లాస్ట్ ఇయర్ ప్రొద్దుటూరు ఆ ప్రాంతాలు మేము పోతున్నాం. ఎప్పుడో నన్ను చిన్నప్పుడు ఒక ఆంటీ చూసిందంట, ఆమె అది గుడి నేను చూడాలని అర్ధగంట చేపలకు ఫోన్ చేసింది. నేను ఆమెను చూడాలా చూడాలంటే ప్రొద్దుటూరు దాటి పోవాలని, ప్రొద్దుటూరు దాటిపోతుంటే ఆమె ఆ పెద్ద ఆంటీ ఫోన్ చేస్తుందంట, నాకేమో టైం లేదు, మాకు అడవిలో పోవాలా, చిత్తూరు జిల్లాలో పగలు పోవాలా, రాత్రి పోవాలా, బాబోయ్ మేము ఎట్లా అని మేము తొందరపడుతున్నాం, నలుగురు టైం మెయింటైన్ చేయాలా మేము అంటే సరే అని ఆమె కార్ నెంబర్ కనుక్కొని డ్రైవర్ పేరు కనుక్కొని కరెక్ట్గా మేము ఆ ఏరియాకి వచ్చేటప్పుడు ఏదో రోడ్డు మీద నిలబడింది, మా రోడ్డు మీద నిలబడి మమ్మల్ని ఆపేసింది. ఆపేసి ఏమా గుడి ఇంత పెద్దదాన్ని అయిపోయినావు, సేవకాలు అయిపోయినావు, చూడు నువ్వు అని ఇంకా మొదలు పెట్టింది. ఇంటికి రా అంటే నేను బాగా చిత్తూరు జిల్లాలో అడవిలు పోవాలంటే మాకు కుదరదు అంటే అని అంటే లేలే నువ్వు రావాల్సింది, ఎన్ని ఏళ్ళైంది నేను చూడకండి, సరే మాతో వచ్చా సిస్టర్ సరే పోతాం రాండి అంటే పోయినాం. మేము లోపలికి పోయిన తర్వాత వాళ్ళు కూడా జరిగింది చెప్తున్నా, నాకు కట్టుకథలు రావు ఏదైనా వాళ్ళతోనే చెప్తా వాక్యం. వాళ్ళు కొడుకున్నాడు వాడికి ఇంత అప్పుడు చూసామండి, వాడు ఇప్పుడు పెద్దవాడే మీసాలు తిప్పుకొని వెనక బ్యాగ్ వేసుకుని వచ్చాడు. ఈ ఆంటీ నన్ను ఆంటీ ఎవరు ఆంటీ ఎవరు అనుకున్నావు, వాడు సురేష్ వాడి పేరు మర్చిపోయినావు ఆంటీ ఏంది అంటే ఎన్ని ఏళ్ళు అయింది మిమ్మల్ని నేను చూడక అని అంటే వాడు మిలిటరీలో చేరడం, ఇప్పుడు యుద్ధాలు జరుగుతుంది చూడండి బార్డర్లో, చైనా బార్డర్ ఇక పాకిస్తాన్ బార్డర్ ఇప్పుడు జరుగుతుంది కదా, ఆ పిల్లోడు బార్డర్లో ఉంటే 2 మంత్స్కి ఇంటికి వచ్చాడంట. వెళ్తున్నాడు, వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆంటీ ఏం చేసింది, మేము అక్కడే ఉన్నాము ఇంకా నేను నన్ను ప్రార్థన చేయమన్నా నేను చేస్తాను నాతో వచ్చే సిస్టర్ చేసింది. ప్రార్థన అయిన తర్వాత వాడు వెళ్తున్నాడు, వెళ్తుంటే ఆంటీ ఏమనిందంటే అమ్మా చూడరా నువ్వు బార్డర్కి వెళ్తున్నావు డ్యూటీలో రోజు 12 నుండి 1 గంట నీకు ప్రార్థన చేస్తాను. ఎన్ని గంటకు? 12 నుండి 1 గంట ఒక గంట నీకు ప్రార్థన చేస్తాను మేము ఆడాము. వెళ్ళిపోయినాడు, వెళ్ళిపోయిన తర్వాత మేము 14 రోజుల తర్వాత రిటర్న్ వస్తాం, బాగా వర్షం పడుతుంది రాత్రిపూట. 12 గంట ఫోన్ చేసి మేము 12 గంటలకు వచ్చి నైట్ పండుకొని తెల్లారి హైదరాబాద్ వెళ్ళిపోతాం అన్నాం. రోడ్డు ఒక్క ఏదో ఒక మనిషి కూడా లేదు,
అట్లా వర్షం పడుతుంది పిడుగులు నాతో వచ్చాలన్నారు కదా ప్రొద్దుట దగ్గరికి వచ్చేస్తాము ఆ ఆంటీకి పోతాం అన్నారు ఇప్పుడు చెప్పకుండా ఎట్ట పోతామే రాత్రి అననే పది ఎప్పుడైంది లేలే ఆంటీ మనం పోలేం ఇంకా ముందు పోలేం అక్కడ అందరూ అంటున్నారు ఇక ఏం చేస్తాం ఆంటీ తలుపు పెట్టినాం కొడితే రా లోపలికి రండి లోపలికి రండి అయిపోయిందా పరిచయం అయిపోయింది హైదరాబాద్ ఉత్తరం సరే ఇద్దరు వెళ్ళాన ఆంటీ రాత్రి ఇక్కడ పండుకుంటాం వీళ్ళు పోరావు రాత్రి పోలేమంటారు అంటే రాత్రి పాపం ఆ రాత్రి వాళ్ళు వంట చేయమంటే వీళ్ళు ఇక్కడ వంట చేసి పెట్టింది భోజనం తిన్నాం అందరూ తిన్నాం కదా ఇంకా మన పరిచయం అయిపోయింది పొద్దున్న లేట్గా లేవండి 9 గంటలకు మనం హైదరాబాద్ వెళ్తామని అందరికి చెప్పినాం సరే అందరూ చెప్పిన తర్వాత అందరు మాట్లాడుకున్నాం పండుకున్న తర్వాత పొద్దున ఏమైందంటే మేము అందరూ కొంచెం లేట్గా లేస్తాం లేట్గా లేచి మేమందరూ తయారైనాం ఇంకా ఆంటీ టిఫిన్ చేసింది టిఫిన్ చేసి భోజనం కట్టుకొని ఇంకా బయలుదేరాలి అనింది నీకు ఒక ఫోన్ వస్తుంది చూడని ఎందుకు అన్న పొద్దునే బాబు ఫోన్ చేశాడు నేను చెప్పినాను గుడి ఆంటీ వాళ్ళు వచ్చారా అంటే జరిగింది ఏంటంటే ఈ నన్ను డైరెక్ట్గా ఎక్కడ పంపించారు ఆ అబ్బాయి డ్యూటీలో డ్యూటీకి పోతే బార్డర్కి పంపించారు బార్డర్ ఉంది కదా జరుగుతుంది ఆ బార్డర్కి పంపించారు బార్డర్కి పంపిస్తే ఆయన ఉన్న పెద్ద ఆయన వాళ్ళ మేజర్ ఏ సురేష్ పో శవాలు తీసుకురా పడిపోయిన తీసుకుని అట్నే నిలబడుతున్నాడంట ఎందుకు వాళ్ళ అమ్మ ఏం చెప్పింది 12 నుండి 1 గంటకు నేను ప్రార్థనలు ఉంటాను చెప్పింది కదా బాబు గుర్తుంది పోలే అది తిడుతున్నారంట ఈయన కరెక్ట్ టైం చూసాడ 12:05 ఉరుకుతున్నాడు పోయి ఎంతమందికి గాయం తిన్నా ఎంతమంది చనిపోయి మోసుకొస్తామని క్యాంపులు పెడుతున్నాడు తెచ్చి 3 రోజులు అయిపోయింది 4వ రోజు ఏమైందంటే అనుకోకుండా 12 నుండి 1 గంట మధ్యలో పరిగెత్తుకుని పోయి వస్తుంటే అనుకోకుండా ఆయన తుపాకీ తగిలింది అర్థమైందా అనుకోకుండా ఏమైంది తుపాకీ తగ్గి అది ఎక్కడ తగిలింది ఇక్కడ వచ్చి ఆగిపోయింది ఇక్కడేముంది ఏమన్నా కాపరేముంది అర్థమవుతుందా ఏముంది అక్కడ ఏమన్నా కాపర జోక్ గారు నిజం జరిగింది చెప్తాం ఈడ వచ్చి ఆగిపోయిందంట ఆగిపోతే తీసుకొచ్చాడు అందరు 1 గంట అయిన తర్వాత వాళ్ళు మేజర్ అంటారంట పెద్ద ఆయన ఏంది సురేష్ ఇన్ని రోజులు చెప్తే వెళ్ళేది ఇప్పుడు పోయిందంటే కాదు సార్ మా అమ్మ చెప్పింది ఆమె క్రిస్టియన్ మేము మా అమ్మాయి చెప్పింది అంటే 12 నుండి 1 గంటకు నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అనింది అందుకు ఎవరు మోగింది అంటే ఈడు మోసేవాడంట 3 రోజులు ఎవరు తీసుకురాను చూడు సార్ ఈరోజు దానికో కూడా శత్రువులు బాంబు తుపాకీ వేస్తే అది నాకు వచ్చి ఇక్కడ ఆగిపోయింది నా దేవుడు నన్ను కాపాడు ఆ టైం ఎంతప్పుడు 12 నుండి 1 గంట మధ్యలో నా దేవుడు నన్ను కాపాడినాడు మా అమ్మ ప్రార్థన సార్ మా అమ్మ ప్రార్థన నన్ను కాపాడింది వెళ్ళారా 22వ నంబర్ బస్సు అంటే ఏంది మన మోకాజు మనం ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నాం నా పిల్లలు బీటెక్ ఎంటెక్ డాక్టర్ అని చదువుతారు దేశంలోని ఆ టెక్ల కొరకే చదువు ప్రార్థన చేస్తారా లేదు దేవుడు నీకు పిల్లలు ఇచ్చింది ఎందుకు మళ్ళీ ఆయనకి ఇవ్వాలి మనం అర్థమైందా అది మనం ఇవ్వాలి ఆయన మళ్ళీ మన పిల్లలను దాని కొరకు ఇచ్చాడు కాబట్టి పిల్లారా చెప్పేది ఏంటంటే కోడి తన పిల్లలను తీసుకున్నట్టు ఎన్నిసార్లు ప్రభువు మన ప్రార్థన మన ఇంట్లోండి ప్రార్థన చేయాలి ఎవరి కొరకు అండి మన కొరకు చేయాలా మన భర్తల కొరకు చేయాలా మన బిడ్డల కొరకు చేయాలా ముందు మన కొరకు చేసినప్పుడు అప్పుడు ఇతరుల కొరకు చేయాలా ఏ ప్రార్థన కాపాడుతుందో తెలియదు వాళ్ళని ఏ ప్రార్థన వాళ్ళని రక్షిస్తుందో తెలియదు ఏ ప్రార్థన నీకును వాళ్ళకు వచ్చే పరిస్థితి దేవుడు కాపాడతాడు మనకు తెలియదు గాయమనే చెయ్యి ఆయన గాయ పొందినాడు నేను నాకు స్వస్థపరచదని అర్థమైన పిల్లరా ఆ మాట విన్న తర్వాత సురేష్ది నేను షాక్ అయిపోయినా అంటున్నాడు గుడి ఆంటీ చూసినావా ఆ రోజు నువ్వు ఉన్నావు మళ్ళీ మా ఇంటికి ఈరోజు వచ్చావు చూడు దేవుడు నన్ను ఎట్లా కాపాడిన అమ్మ చెప్పిన ప్రార్థన మీరు ప్రార్థన చేసి పంపించారు కదా మరి మేమేం చేస్తాం అమ్మ చెప్పింది నీకు నేను కాదా అంటే మీ అందరు ప్రార్థన మాకు తెలుసు మీరు ఎక్కడ తిరిగా మమ్మల్ని గుర్తు చేసుకుంటారు కరెక్ట్ 12 1 గంట మధ్యలో అంటే తుపాకీ మోసుకొని వస్తానంట ఎవరినో తీసుకొచ్చి క్యాంప్లో ఆ తుపాకీ నాకే తగిలిందంటే అది వచ్చి ఇక్కడ ఆగిపోయింది నేను అన్న ఎందుకు ఆగింది రాలేనంటే ఏమన్నా కాపురి అక్కడ రాయబడింది నా షర్ట్లో ఏమది పెట్టుకున్నా నేను ట్రాక్ ఎవరు కాపాడినాను చెప్పండి ఎవరు కాపాడినాడు దేవుడు కాపాడినాడు తల్లి యొక్క రెండు కలిసింది అర్థమైందా అందుకే నేను యెహోవా నా కాపరి నీకే సమస్య వచ్చా నీకే బాధ వచ్చా నీకే కష్టం వచ్చా పట్టుకోండి వదిలేయొద్దు కాపరిని వదలవద్దు నీ చేతికే ఉంది అది ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఆయన ఉన్నాడు మీకు అందుకే నేను చెప్పిన పుట్టి సచ్చేదాకా మనకు బైబిల్ దేవుడికి చేతిలో పెట్టినాడు ఇది బైబిల్ నువ్వు ఎక్కడ పొలంలో పోయినా ఉద్యోగం పోయినా కాలేజీకి పోయినా ఆఫీస్కి పోయినా బస్సులో కూర్చో నీకు తెలియదు ఏం కన్నం రాబోతుందో నీకెవరున్నారు ఇప్పుడు కథ పెద్ద కథ ఉంది దీని విషయాలు చెప్పాను
రెండు పట్టుకోండి ఎవరది ఇదేంది నేను మొత్తం చెప్పలేదు గుర్తు పెట్టుకోండి అర్థమైందా గాయం అనేసి లాస్ట్ గా చివరిగా చెప్పేది ఏంటంటే నేను ఏం చెప్పిన అంటే నడిపించే చెయ్యి అర్థమైందా నడిపించే చెయ్యి దిత్యోపదేశ కాండము 32 తదన్నమ్మ 27 కాదు అది తనేమంటావు ఆ పక్షిరాజు అని పక్షిరాజు తన గూడును 32 27 11 చూడు పక్షిరాజు తన గూడును తన పిల్లలపై రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను యెహోవా మాత్రము వారిని నడిపించెను పక్షిరాజు మీరు ఎంతమంది చూస్తుంటారు పక్షిరాజు ఈ పక్షిరాజు కాదు ఏది గత చెత్తకపోతుంది కోడి పిల్లలు రాదు పెద్దవి అవి ఎక్కడుంటాయి అంటే బహుశా మీరు టీవీలో ఎక్కడన్నా అంటే డిస్కవరీలో చూసుంటారేమో దాంట్లో అవి ఇక్కడ ఉండవు చాలా అంటే మన ప్రాంతాల్లో కూడా కనపడవు ఈ పక్షిరాజు ఏం చేస్తాయి పోనీ ఈ గద్దలలో చూసింటారు కదా ఏం పైకి వెళ్తుంది చాలా పైకి వెళ్తుంది ప్లేన్ కంటే పైకి ఉంది చాలా హైట్లో ఉంటుంది అక్కడ చూస్తుంది అంట దేని చిన్న చిన్న కోడి పిల్లలు దాని కన్ను అంత ఏమంటారు అంత అంత మైక్రోస్కోప్ లాగా అంటే అంత ఉంది దాని కన్ను అక్కడ చూస్తుంది దాని పిల్లల్ని ఏం చేస్తుంది ఎత్తుకుంటుంది ఎత్తుకున్న తర్వాత ఆ పిల్లల్ని ఇట్లా వదిలేస్తుంది ఎక్కడ ఆకాశం ఏదైనా వదిలేస్తుంది అయ్యో నేను పోయింది పిల్లలు ఏం చేసి దానికి రాక దగ్గర దానికి రాదు కొట్టుకొని చేస్తే అయ్యో అయిపోయింది అయిపోయి పడిపోతాం అనుకున్నప్పుడు అది మళ్ళీ కిందకు వచ్చి ఏం చేస్తుంది కిందుండు వాటి పైకి ఎత్తుకొని మళ్ళీ తీసుకొని మళ్ళీ అంటే నేర్పిస్తుంది అది అర్థమైందా సో మన జీవితాల్లో కూడా నేను చెప్తాను ఇప్పుడు చూడండి మొదటి వచ్చిన కీర్తన 23 మొదటి వచ్చిన చదవండి యవనా అంటే ఆయన ఏంటంటే కాపురి అంటే ఆయన మన మన మొదటి వచనంలో నడిపించేవాడు రెండవ వచనం చూడండి చదవండి ఎవరైనా చదవండి గట్టిగా ఆయన ఈ విషయం ఏం తీసుకుంటాడు జాగ్రత్త తీసుకుంటున్నాడు మూడవ వచనము నీకేముంటాడు గైడ్ గా ఉంటాడు నీ జీవితంకు వెనక ముందు ఆయన కాపరిగా ఆయన గైడ్ చేస్తాడు నిన్ను ఎడవ తిరగొద్దు కొడికి తిరగొద్దు 32 ఆయన చెప్తారు మీద ఐ విల్ ఇన్స్ట్రక్టీ అండ్ టీచ్ ది దే విచ్ దోషల్ గో ఐ విల్ గైడ్ విత్ మై ఆయన అంటాడు 32 నీటిలో ఏంటంటే ఎడవ కొడికి తిరగకుండా ఆయన నిన్ను నడిపించేవాడు ఉంటాడు దాని తర్వాత నాలుగవ వచనం ఎందుకు ఆయన ఏం చేస్తాడు ఆయన నీకు ఆయన ఆహారం ఇచ్చేవాడు ఉంటాడు మూడవ వచనం అంటుంది కదా నాలుగోది ఇది ఆయన ఏం చేస్తాడు మనకు పేద తీర్చేవాడు ఉన్నాడు ఐదవ వచనంలో నిన్ను నన్ను రక్షించేవాడు ఉన్నాడు ఆయన చేతిలో పట్టి మనకి ఏమి భయమో అర్థమైందా ఎవరి చేతిలో ఆయన చేతిలో మనం ఉంటే ఎప్పుడు సురక్షితంగా ఉంటాడు అది గుర్తుపెట్టుకోండి ఆ చేయి కాదు ఈ చేయి కాదు ఏ చేయి చేయవద్దు మనకు ప్రమాణాలు చేసుకునే వద్దు అక్క నేను నీకు తోడుకుంటానని వద్దు నేను చూసుకుంటాను అక్క అని చెప్పేది లేదు నేను నీకు నీకు ఏ అవసరం పడితే ఇచ్చేది కాదు ఎవరున్నాడు మనకు అన్నిటికీ ఆయన ఉన్నాడు అర్థమైందా సో ఏంటంటే మొదటిగా ఆయన మనకు పోషించేవాడు రెండోది ఆయన మనం నడిపించేవాడు మూడోది ఆయన మనకు ఏం చేస్తాడు బాధ్యత తీసుకోడు కేర్ తీసుకుంటాడు అర్థమైందా సో ప్రియులారా మొట్టమొదటి ఏం చెయ్యి గుర్తుంటుందా ఎప్పుడో చదువుతూ చెప్తారా మొదటి చెయ్యి రెండోది మూడోది నాలుగోది అవునా కరెక్టేనా సో పాటను చిన్నది నేను చెప్తాను చూడండి మీకు ఒకవేళ వస్తే పాడొద్దు నేను పాడు యేసు నా చెయ్యి విడువాడు యేసు నా చేయి పాడొద్దు యేసు నా చెయ్యి విడువాడు తుఫాను రేగిన గాలి వేచిన యేసు నా చెయ్యి విడువాడు తుఫాను రేగిన గాలి వేచిన
యేసు నా చేయి విడువాడు. నేను నేర్చుకురా అనుభవంతో చెప్తాను. యేసు నా చేయి విడువాడు. నో నెవరలో, నో నెవరలో, హీ ప్రామిస్ నెవర్ టు లీవ్ మీ, నెవర్ టు లీవ్ మీ అలో. నో నెవరలో, నో నెవరలో, హీ ప్రామిస్ నెవర్ టు లీవ్ మీ, నెవర్ టు లీవ్ మీ అలో. చూసారా, యేసు నా చే, అందుకే ఆ పాట పాడింది. పాడుంది మీరు, నా నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపో, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణమో నన్ను చెక్కుమో, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణమో నన్ను చెక్కుమో. ప్రియులారా, ఆయన చెక్తే చాలు మనం. ఆ చెక్కిన తర్వాత ఆయనకు ఇష్టమైన స్వరూపం మనం తయారైన తర్వాత ఆయన సమయం వస్తే మనం తెలుసుకుంటారు. ఆయన సమయం వస్తే అంతవరకు మన జీవితాల్లో చెక్కుతూనే ఉంటాడు. ఆయనకి ఏమేమి ఇష్టం లేదో అవన్నీ తీసేస్తుంటాడు. అవునా, బెంచ్ తయారు చేస్తారు, కార్పెట్ తలుపులు తయారు చేస్తారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు, వాడికి ఇష్టమైన కావాలి. కుమ్మరి వాడు ఉన్నాడు, కుండలు చేస్తారు. నేను ప్రయాణం చేస్తుంటే ఇవన్నీ చూసుకుంటూ పోతుంటారు దారిలో. ఏం చేస్తారు, తయారు చేస్తారు. ఒక చిన్న రాయి వచ్చా, చిన్న ఇసుకొచ్చా, అది అడ్డం వాళ్ళకు తీసేస్తారు. మళ్ళీ దాన్ని ఏ స్వరూపం రావాలో ఆ విధంగా. అదేవిధంగా ప్రభు కూడా పుట్టినప్పుడు ఇంతవరకు మనం రక్షించి ఆత్మీయ జీవితంలో మనం నడిపిస్తున్నాడు. ఆయన చేతిలో మనం ఉన్నాం, ఆయన పాత్రగా వాడుకుంటాడు. కాబట్టి వెళ్ళారా, మనం ఎట్లా ఉన్నాం, చాచ్యం చెయ్యి, రక్షించే చెయ్యి, గాయమైన చెయ్యి, నిన్ను నడిపించే చెయ్యి. ఎప్పుడు దాకా నడిపిస్తాడు, నీ జీవితకాలం, నీ కన్ను జోకల యాత్ర అయ్యే వరకు నేను నడిపించేవాడుకుంటాడు. కానీ నువ్వేముండాలా, నువ్వేం చేయాలా, ఆయన కాపరిగా చేసుకుంటే ఏం చేయాలా, నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను. అర్థమైందా, మూడు రెండులు ఏముంది, నేను నిన్ను విడిచిపెట్టి మర్చిపోవద్దండి. దయచేసి చేతులు చూడ చెప్తా, నిన్ను మాత్రం నేను ఎరిగి తిని, అంటే నువ్వు నా గుర్తింపులో ఉన్నావు. మనం మర్చిపోతాం దేవుని కొన్ని పారు కదా పరిస్థితులు. కానీ దుఃఖం వచ్చినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, నన్ను ఆయన మర్చిపోడు అన్నాడు. ఆయన ఎప్పుడూ నిన్ను మర్చిపోడు. సో అందుకే చివరిగా చేయి చూపండి అందరూ, ఈ బైబిల్ అందరు చెప్పండి, ఏ హో వా నా కాపరి. అర్థమైందా, ఇది రెండు ఏంది, ఇది రెండు సంబంధం. సో గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకు ఇచ్చిన సమయము, నేను అందరికి చాలా వందనాలు. ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలి కాబట్టి ప్రార్థన చేయండి. నాకు పేను అసలు కళ్ళు దొరుకుతుంది, నాకు నన్ను చేయమంటుంది. ఉన్నారు కదా అలాంటి వాళ్ళు, ఏమవుతాం సాక్షండి. మహాగణుడువైన ప్రభువైన తల్లి, నీ సింహాసనం యొక్క మేము అందరం సాయిలపడి ఇంద్రులను స్తుతించుకొని ఈ సాయంకాల సమయంలో ఈ దాసురాలు మా సహోదరుని గురిని మీరు తీసుకొని వచ్చి ఆమె ద్వారా మాకు బయలుపరిచిన మీ యొక్క వాక్కును బట్టి మీకు వందల స్తోత్రాలు. ఈ దాసురాలు మమ్మల్ని హెచ్చరించిన విధము, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నేను పచ్చిగల చోట్లను లేదా ఇంకా భయంకరమైన లోయల గుండా మేము వెళ్ళినాను, నీవు మాకు తోడుగా ఉండే దేవుడమని, నీవే మా తోడు నీడ, మా జీవిత యాత్రకు నీవే నిజమైన దీప సమమైన అందుకే నీకు వందల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎలా మీ దుడ్డు కర్ర మీ దండమ్మను వెంచాడు, మమ్మలను ఆదరించు. అయినా నిజముగా ప్రభువా, ప్రేయం భవళ్ళు నీవు కన్ను పాపోలే మమ్మల్ని కాపాడి భద్రపరిచి ఈ దినం ఈ సమయాన్ని మీరు మాకిచ్చి నీ దాసురాల ద్వారా బయలుపరిచిన నీ వాక్కును బట్టి వందనాలు. అయినా నీవు తండ్రి నీ యొక్క కృప ద్వారానే
ఈ దినం మేమందరం ఇక్కడ కూడుకుంటే చిత్తమై ఉండుతాయి నీకు వందన స్తోత్రాలు. నీ రెక్కల చాటున కోడి తన పిల్లలను కాపాడునట్టు నీవు నీ యొక్క రెక్కల చాటున మనల్ని భద్రపెట్టు కాపాడుతున్నందుకై వందన స్తోత్రాలు చెల్లించాను. నీ దాసురాలతో దూరం నుంచి వచ్చింది, ఎంతో శ్రమతో వచ్చింది, అయినా తను చెప్పిన మాటలు తన వాక్కు ద్వారా బయలుపరచడం యొక్క తండ్రి జీవవాక్యాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఒకని తల్లి తన బిడ్డను ఆదరించినట్టు నీవు మమ్మల్ని ఆదరించి కాపాడి భద్రపరిచే దేవుడవయ్యాడు. చాటున నివసించు వారే ధరిలని అట్టి ధన్యత మీరు మార్చిన అవును ప్రభువా. ఎక్కడ ఎక్కడికి వెళ్ళి కనుకనే కాపరి అని మా యొక్క కాపరి మమ్మలను వెంబడించి కాపాడి ఎదురగా మమ్మల్ని చేసి వందన స్తోత్రాలు. ఈ సమయంలో ఈ దాసులు తిరుమతి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నా. ఆయన చేసిన పరిచర్యను మేము ముద్రవేస్తున్నాం. ఆయన చేసిన జీవితంలో ఏ విధంగా నేను ఘనపరిచినాడు, ఏ విధంగా ఆయన రక్షింపబడినాడు, ఏ విధంగా తండ్రి మీ మహిమార్థమైన దాసుని ఏ విధంగా వాడుకున్నాము సమస్తము ప్రభావం. ఈ సమయంలో నిత్య విశ్రాంతిలో ఆయన మీరు పెట్టినందుకు వందన స్తోత్రాలు. ఆ విశ్రాంతిలో తేజోమయ ఉండే పట్టణంలో ఈ దాసుడు ఆనందించే భాగ్యం. ఒకనాడు మేము కూడా ప్రభువా కట్టి పరదేశికి పరలోక గమ్యము చేరు వరకు ఈ కొరకు మేము జీవించడానికి సహాయం చేయండి. మేమెల్లప్పుడూ ప్రభువా మా కాపరిగా ఆయనను ధరించుకునే వారమే. రక్షణ ఆనందంతో రక్షణను అలంకరింప చేసిన తండ్రిని మేమెల్లప్పుడూ ప్రభువా మొదటి స్థానం నీకిచ్చి నిన్ను ఘనపరిచి మా యొక్క శిల్పి నిర్మాణకుడైన ప్రభువు ఎల్లప్పుడూ నేను మీ మహిమార్థమై ఆయన ఘనపరిచే బిడ్డలుగా చేయమని ఇప్పుడున్న ప్రతి బిడ్డను ప్రభువ మరి నేను నన్ను నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచడని ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే సమస్య ఇక్కడి బాధల్లో ఉన్నారు అనేక ఎగ్జాంపుల్స్ ఉపమానాలు మీ దాసురాలు కూడా చెప్పబడినాం. అందుకనైనా మేమందరం కూడా జాగరూకులమై మీ మహిమార్థమై మేము జీవించండి. మీ దాసులు రూపర్సం తన కుటుంబాన్ని మీరు జీవించండి. మీ దాసులు చేస్తున్న పరిచర్యను నెరపరచండి. ప్రభువా ఆయన ఈ యొక్క ప్రాంతాల్లో